अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुगाव पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयम् मुनिमानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नम् कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितं अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं
गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम् సాధ్యమైనంత వరకు కింద కూర్చోగలిగిన వాళ్ళంతా ముందుకొచ్చి కూర్చుంటే వెనక నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారే పాపం కొంచెం పెద్దవాళ్ళందరికీ సుఖంగా ఉంటుంది కనుక ఓపికన్నవాళ్ళు శ్రద్ధ కలిగిన వాళ్ళు కిందే కూర్చోడానికి ప్రయత్నించండి. కుర్రవాళ్ళు ఉన్నారు వాళ్ళు కుర్చీలో కూర్చోక్కర్లేదు, కింద కూర్చుంటే మిగతా వాళ్ళకి ఆ ఆసనం ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళంతా ఓపికన్నవాళ్ళు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మనువులలో ఐదవ మనువు పేరు రైవత మనువు. ఈయన కూడా నిన్న మనం చెప్పుకున్నామే గజేంద్ర మోక్షం జరిగినటువంటిది నాలుగవ మనువు కాలంలో. ఆ నాలుగవ మనువు తామసుడు, ఆ తామసుని యొక్క తమ్ముడు రైవతుడు, ఆయన ఐదవ మనువు. ఈయన కాలంలోనే శుభ్రుడు అని ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆ శుభ్రుడి భార్య పేరు వికుంఠ. ఈ వికుంఠకి శుభ్రుడికి శ్రీ మహావిష్ణువు పుట్టాడు. ఆ వికుంఠ కొడుకు కనుక అప్పటి నుంచి వైకుంఠుడు అని పేరు వచ్చింది. అంతకుపూర్వం ఆయనకి వైకుంఠనామం లేదు. వికుంఠ అనే స్త్రీకి శుభ్రుడికి పుట్టి తల్లి పేరు మీదుగా వైకుంఠుడు అయ్యాడు. అప్పుడు తల్లి అంది, అందరికీ లోకాలు ఉన్నాయి, నువ్వు కూడా ఒక లోకం సృష్టించుకుని అందులో కూడా ఉంటూ ఉండు, అంతటా ఉంటావు అనుకో, ఒక లోకంలో ఉండు అంటే అప్పుడు తల్లి పేరు మీదుగా వికుంఠపురం స్థాపించాడు. అదే వైకుంఠం. ఆ విధంగా ఐదవ మనువు కాలంలో ఇవాళ శ్రీ మహావిష్ణువు నివసిస్తున్న వైకుంఠం అనే ఒక గొప్ప పురము నిర్మాణం అయ్యింది. ఆ వైకుంఠపురంలో అప్పటి నుంచి విష్ణువు దివ్యమంగళ విగ్రహంతో ఉండడం మొదలుపెట్టాడు. అంతకుపూర్వం ఒక రూపంలో ఒక లోకంలో ఉండేవాడు కాదు, అంతటా ఉండేవాడు అన్నమాట. ఇంకా ఆరవ మనువు ఉన్నాడు, ఆయన చక్షుడు అనేవాడి కొడుకు, అందుకే చాక్షుషుడు అని పేరు. కాబట్టి ఆరవ మనువు పేరు చాక్షుష మనువు. ఈయన కాలంలో విష్ణుమూర్తి వైరాజు అనే ఆయనకి, సంభూతి అనే ఆమెకి అజితుడు అనే పేరుతో పుట్టాడు. ఆయనే కూర్మావతారం ఎత్తినవాడు. ఆరవ మనువు కాలంలో కూర్మావతారం ఎత్తి పర్వతాన్ని పైకెత్తాడు. అదిగో ఆయన పేరు అజితుడు. ఇది ఆరవ మనువు కాలంలో జరిగింది. అప్పుడే శ్రీ మహావిష్ణు మోహిని రూపం కూడా ధరించాడు. ఈ రెండు వెంట వెంటనే జరిగినటువంటి ఘటనలు. అప్పుడు పరీక్షిత్ గారికి ఒక అనుమానం వచ్చింది. ఏమండోయ్, ఈ అవతారాలన్నిటి గురించి తెగ చెబుతున్నారు, అందులో ఆరవ మనువు కాలంలో క్షీరసాగర మథనం జరిగిందన్నారు, ఈ క్షీరసాగర మథనం ఎందుకు జరిగింది, అసలు దేవతలకి రాక్షసులకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, వారికి మధ్యలో ఐకమత్యం ఎలా వచ్చింది, క్షీరసాగరాన్ని ఎలా మథించారు, అమృతోత్పాదనం, మందర పర్వతాన్ని ఎత్తడం, మోహిని అవతారం, ఈ ఘట్టాలంటే నాకు ఇష్టం, అవి చెప్పమని కోరితే అప్పుడు శుకుడు క్షీరసాగర మథన ఘట్టాన్ని చెబుతున్నాను. ఇది శ్రద్ధతో విన్నవాడికి సంసారం అనే సముద్రంలో ఉండేటటువంటి దోషాలన్నీ పోతాయి, చాలా అద్భుతమైన ఉత్తమ ఘట్టం ఇది అని చెప్పాడు ఆయన. ఒకప్పుడు దుర్వాస మహర్షి దేవతల్ని శపించాడు. దానికి గల కారణం ఏమిటో భాగవతంలో చెప్పలేదు, పెద్దగా క్లుప్తంగా చెప్పుకున్నారు, కానీ తక్కిన పురాణాల్లో విష్ణు పురాణం వంటి వాటిల్లో దేవీ భాగవతంలో చెప్పారు. ఒకప్పుడు దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజిస్తే ఆయన మెచ్చుకుని తన మెడలో ఉన్న దండ దుర్వాసుడికి ఇచ్చాడు. భగవంతుడు ఎంతో సంతోషిస్తేనే తన మెడలో ఉన్న దండ ఇతరులకు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు స్వామివారి నెత్తి మీద ఉన్న పువ్వు కిందకి రాలినా, లేక మెడలో ఉన్న దండ తెగి కింద పడినా, అది మీకోసం ఆయన అనుగ్రహించాడని గ్రహించండి. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు దేవతామూర్తి మీద నుంచి పడిన పువ్వు మనకి శుభ సూచకం, మనల్ని అనుగ్రహించడానికే ఆ పుష్పమో మాలయో ఇస్తాడు. తన ఎంత తాను దిగిపడాలి, వాళ్ళు అర్చకుడు తీసిస్తే అది మామూలు ఫలితం,
భగవంతుడు మనం అలా దండం పెట్టగానే ఎదురుగుండా పువ్వు రాల్చాడంటే అది మనల్ని భవిష్యత్తులో మహాత్ముల్ని చేస్తుంది, మనకి సద్యోగం ఇస్తుంది. అలాగే స్వామివారు సంతోషించి దుర్వాసుడికి తన మెడలో ఉన్న దండిచ్చాడు. దుర్వాసుడు దాన్ని కళ్ళకద్దుకుని జటాజూటం మీద పెట్టుకుని ఎంతో ఆనందంతో ఆహా శ్రీ మహావిష్ణు మాల్యం నాకు దొరికిందనుకుని వస్తున్నట్ట. సరిగ్గా ఆ సమయంలో ఐరావతం మీద వస్తున్న ఇంద్రుడు కనిపించాడు. వెంటనే ఇంద్రుడిని చూసి శ్రీ మహావిష్ణువు యొక్క మాల్యం ఇతనికి ఇస్తే వీడు సంపదలు కలిగిన వాడు అవుతాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడని భావించి ఇంద్రుడికి ఇచ్చాడు ఆ దండ. ఇంద్రుడికి పదవి ఎక్కువైపోయి సంపదలు ఎక్కువైపోయి కొన్ని వ్యసనములు పట్టుకున్నాయి. ఈ అహంకారమే ప్రతి జీవిని పతనానికి తోసేస్తుంది. అందుకే అన్నిటికీ అతీతంగా ఉండే జ్ఞానులు ముందు అహంకారాన్ని జయిస్తారు. నిరహంకార స్థితిలో ఉన్నవాడే ఎప్పటికైనా గొప్పవాడవుతాడు. అయినా ఎన్ని చెప్పినా ఈ నిరహంకార స్థితి అంత తేలిగ్గా రాదు. అందువల్ల ఇంద్రుడు ఏం చేశాడు, ఈ వాడిపోయిన దండ పట్టుకొచ్చి ఈయన ఇవ్వడం, ఈ దండను నేను ధరించడమా, తాజా దండైతే ధరిస్తామని ఆ మాలని శేషమాలని శ్రీమన్నారాయణుడంతటి వాడు ధరించిన పవిత్రమైనటువంటి మాలని టక్కన ఏనుగు యొక్క కుంభస్థలం మీద వేసేశాడు. వెంటనే ఏనుగు ఏం చేసింది, ధగ 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 మెరిసిపోయి ఇంద్రుని కిందకి తోసేసి మాయమైపోయింది. ఒక్కసారిగా దుర్వాసుడికి కోపం వచ్చింది. ఓరి మూఢుడా, విష్ణోహో మాల్యం యది లభతి, శాస్త్రాలన్నీ ఏమని చెప్పాయి, శ్రీ మహావిష్ణువు పూజ చేశాక ఆ విష్ణువు పూజానంతరం లభించే మాలలు లేక పువ్వులు వీటికి విష్ణువు యొక్క మాల్యము నిర్మాల్యము అని పేరు. ఈ నిర్మాల్యం మనకి దొరికితే వెంటనే కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకోవాలి. నెత్తి మీద వెంట్రుకలు లేకపోతే అప్పుడు చెవిలో పెట్టుకుని పూజించాలి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అవమానించకూడదు. విష్ణువాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గుళ్ళో ఇచ్చే పువ్వు ఏం చేయాలి, శిరస్సును ధరించాలి. అలా ధరిస్తే సంపదలు వస్తాయి. అదే శివాలయంలో ఇస్తే దానిని నందీశ్వరుడి మీద పెట్టాలి. శివశక్తిని మానవులం భరించలేం, అది నంది మాత్రమే భరించగలడు కనుక ఆయనకి ఇవ్వాలి. అదే విష్ణువాలయంలో అయితే వెంటనే కళ్ళకద్దుకుని శిరస్సును పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నవాడు పరమ యోగజాతకుడు అవుతాడు. ఆ మాత్రం శాస్త్రం చదువుకున్నవాడివి నీకు తెలియదా, అజ్ఞానంలో పడి విష్ణు మాల్యమును అవమానం చేశావు, ఏనుగు కుంభస్థలం మీద దండ పెట్టావు, ఆ ఏనుగు తల భవిష్యత్తులో శివుడికి కొడుకు యొక్క తలగా మారి సమస్త లోకాలలో పూజ్యమవుగాక అన్నాడు. అందుకే ఆ తల భవిష్యత్తులో ఏమైంది, గణపతికి తల అయ్యింది, ఇవాళ సకల లోకారాజ్యమయ్యింది. ఇక నీకు నా శాపం, పరమ పవిత్రమైన శ్రీమన్నారాయణుని మాల్యమును అవమానపరిచిన దుర్మార్గుడివి నువ్వు. నీ సమస్త సంపదలు లక్ష్మి సముద్రం పాలైపోగాక అని శపించాడు. అలా శపించడంతో మొత్తం ఇంద్రుడి యొక్క లోకంలో ఉన్న సంపదలన్నీ సముద్రంలో పడిపోయాయి. లక్ష్మి అన్నాడు కదా, అందువల్ల విష్ణు వక్షస్థలంలో ఉన్న లక్ష్మి కూడా సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు లోకంలో ఎక్కడా సంపద లేదు. ఒక మహాత్ముడికి కోపం వచ్చి శాపం పెడితే దాని ఫలితం చాలా ప్రమాదంగా ఉంటుందండో. చాలా కాలం క్రితం నేను ఒక ఆయన్ని ద్వారకా తిరుమలకి నాతో నడిచి రమ్మన్నాను. గురువుగారు ఎందుకు చెబుతారు అంటే వాడికి పోయే కాలం ఉంది కనుక రమ్మంటాం. నిజం చెబుతాను, నేను రమ్మన్నానంటే దాని వెనకాతలు ఒక అంతరార్థం ఉంటుంది. ద్వారకా తిరుమల నడిచి రమ్మంటే బోడి ద్వారకా తిరుమల నడవడం ఏంటండి, మీకంటే పని పాట లేదు, మీరు నడవండి రానన్నాడు. మన్నాడు చచ్చిపోయాడు. అప్పటి నుంచి నాకు చాలా జాగ్రత్త, అసలు మనసులో ఉన్న కోపం కూడా లేకపోయినా అన్నమాటకి చచ్చిపోయాడు. సహజంగా మహాత్ముల్ని అవమానపరచకూడదు. వాళ్ళు ఏదైనా పని చెప్పారంటే దాని వెనకాతలు ఎంతో దూరం ఆలోచిస్తారు. అది జ్ఞానులకి తెలుస్తుంది, అజ్ఞానికి తెలియదు కదా. ఇంద్రుడు జ్ఞానియే, తాత్కాలిక అజ్ఞానంలో ఆ పని చేశాడు. అందుకే ఆయన ఏమన్నాడు, నీ ఐశ్వర్యం లక్ష్మి సముద్రం పాలైపోగాక అన్నాడు. అన్నది దుర్వాసుడు. దుర్వాసుడి నోటి వెంట వచ్చే మాట వ్యర్థమవ్వకూడదు గనక లక్ష్మి అనే శబ్దం ఉంది గనక ఈ ఇంద్రుడి సంపదలతో పాటు విష్ణువక్షస్థల లక్ష్మి కూడా సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు లోకములో సంపదలు లేకుండా పోయాయి, నిర్వీర్యులైపోయారు దేవతలు. లక్ష్మీదేవి చేతులలో పరాక్రమలక్ష్మిగా ఉంటుంది. పరాక్రమం పోయింది ఇప్పుడు వీళ్ళకి, జ్ఞానం పోయింది, బుద్ధిలక్ష్మి పోయింది. శుద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, ఎన్ని పేర్ల తల్లికి. మనలో అజ్ఞానాన్ని తొలగించి పవిత్రతనిచ్చే శుద్ధలక్ష్మి ఆవిడే. ఆవిడుంటే మనలో కల్మషం ఉండదన్నమాట. ఆవిడే మోక్షమిచ్చే లక్ష్మి, ఏ పని చేసినా జయమునిచ్చే లక్ష్మి ఆవిడ.
విద్యాలక్ష్మి సరస్వతి రూపంలో ఉన్నది ఆ తల్లి కాబట్టి అన్నీ ఆ తల్లి అటువంటి తల్లి మాయమైపోగానే దేవతలంతా నీరసించిపోయి ఏమీ చేయలేని నిస్తేజులైపోయారు నిర్వీర్యులైపోయారు విష్ణుమూర్తి దగ్గర కూడా లక్ష్మి లేక ఆయన నిరుత్సాహపడిపోయాడు ఇలా సమస్త లోకాలు అల్లకల్లోలమైపోయాయి అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు బ్రహ్మన్నాడు నేనేం చేస్తాను మనందరం కలిసి ఆ హరి దగ్గరే మొరబెడదామని అందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి ప్రభు నువ్వు అజితుడివి ఆరవ మనువు కాలంలో ఆయన పేరు అజితుడు ఇందాకే చెప్పానుగా మీకు అజితుడమైన మేము భక్తితో ప్రార్థిస్తే మాకు జితుడు అయిపోతావు నీ పాదపద్మాలకి నమస్కరిస్తున్నాం దుర్వాస మహర్షి శాపం వల్ల ఈ దేవతలంతా చిక్కిపోయారు దేవతలకు ఎప్పుడైతే శాపం వచ్చిందో అప్పుడు రాక్షసులు వచ్చి వీళ్ళ మీద దాడి చేశారు ఆ దాడి వల్ల దేవతలంతా దెబ్బలు తిన్నారు ప్రస్తుతం రాక్షసులది పై చెయ్యి దేవతలది కింద చెయ్యి అయిపోయింది దేవతలు ఎందుకూ పనికి రాకుండా పోయారు బలిచక్రవర్తి నాయకత్వంలో ఉన్న రాక్షసులకి సంపదలు లభించాయి వీరికి సంపదలు లేకుండా పోయాయి కారణం ఈ శాప ప్రభావంతో వారికి శక్తులు వచ్చాయి కనుక మన బలహీనతే ఇతరుల బలంటండి ఇంకేం లేదు వేరే అవతల వాడికి బలం ఏమిటంటే ముందు నువ్వు బలహీనుడు అవడమే నీవు బలంగా ఉంటే వాడిని ఎదుర్కోగలవు అసలు బలమే లేకుండా అయిపోయారు వీరు నీవు నిజం చెప్పాలంటే వేతరాగుడివి అంటే ఎవరి మీద రాగం లేదు నీకు అలాగ ద్వేషము లేదు అయినా సహజముగా దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేస్తావు ఈ దేవతలు సాత్వికులు చిన్న చిన్న పొరపాట్లు చేసినా వారిలో పరమ జ్ఞానం ఉన్నది ఇక ప్రస్తుత కాలంలో రాక్షసుల నాయకత్వాన్ని నాశనం చేసి దేవతలకి తిరిగి వైభవం ఇవ్వాలంటే అది నీ వల్లే అవుతుంది నా వల్ల కాదు కనుక వచ్చాను వీళ్ళని వెంట పెట్టుకొచ్చాను వేరేని అనుగ్రహించవనగానే శ్రీ మహావిష్ణువు అన్నాడు భృగు మహర్షి ఆ భృగువు యొక్క కొడుకు శుక్రుడు మొదలైన వాళ్ళంతా బలిచక్రవర్తికి అండగా ఉన్నారు ఆయనకేమో గురుబలం ఉన్నది మీకు గురుబలం లేదు దుర్వాస శాపానికి గురైపోయారు ఈ పరిస్థితులలో యుద్ధానికెడితే ఉన్న ప్రాణాలు పోతాయి శత్రువుని జయించలేనప్పుడు మిత్రత్వం పొందడం అనేది తెలివైన వాడి లక్షణం మనం సింగిల్ పార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే పక్క పార్టీని కలుపుకోవాలి కాబట్టి మీరేం చేస్తారంటే వెంటనే రాక్షసుల్ని మైత్రికి పిలవండి బలిచక్రవర్తి దగ్గర సుగుణములు చాలా ఉన్నాయి ఎవరైనా ఒక్కసారి శరణు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులైనా కరుణిస్తాడు అవసరం మనది కాబట్టి ఏం చేస్తారు మీరంతా ఈ క్షణమే యుద్ధం అనేది మానేసి దేవతలంతా వెళ్ళి మనం అన్నదమ్ముల పిల్లలం అక్క చెల్లెళ్ళ పిల్లలం అన్నదమ్ములం కలిసి ఉందామని నచ్చ చెప్పండి మూషికము పాము సంబంధంలాగా కాసేపు కలిసి ఉండండి అన్నాడు శ్రీ మహావిష్ణువు చెప్పిన గొప్ప మాట అండోయ్ పాము కాలం కలిసి రాకపోతే ఎలుగుతో స్నేహం చేస్తుందిట ఆ తర్వాత అవకాశం రాగానే ఎలుకును గుట్టుక్కుని మింగుతుందిట కాలసర్పంలాగా ఉండాలి మనం అన్నాడు ఆయన ఈ వెనకాతల ఒక కథ ఉందండోయ్ ఈ కథ మనకి సౌర పురాణంలో ఉంటుంది పూర్వం ఒక పాముని ఒక పాములవాడు బుట్టలో పెట్టి బంధించాడు పాప ఆ బుట్టలో మలమల మాడిపోతూ ఉందిట పాము కర్మగాలి ఒక ఎలక కూడా దొరికింది వాడికి ఈ చచ్చిపోతుందేమో పాము అనుకుని ఎలకని ఆ బుట్టలో వేసి మళ్ళీ మూతెట్టాడు వాడు పాములవాడు ఈ ఎలక ఇది ఎక్కడ కర్మరా నాకు ఈ పాము దగ్గర పారేశాడు అని గజగజలాడిపోయిందిట చచ్చిపోతానేమోనని కానీ పాము చాలా తెలివైంది ఇప్పుడు ఎలకని మింగినా రేపొద్దున మళ్ళీ చచ్చిపోతానని తెలుసు దానికి అందుకని అది ఏమంది ఎలక నన్ను చూసి ఏం భయపడకు మన ఇద్దరం స్నేహితులం అందిట నేను కనపడితే లటుక్కున చేగోడి మింగినట్టు మింగేస్తామని భయపడుతూ ఉంటే మనం స్నేహితులం అంటున్నావు ఏమిటంటే అవును మరి ఇప్పుడు నీకు కష్టం నాకు కష్టం ఇద్దరం బుట్టలో ఉన్నాం ఈ బుట్టలో పెట్టివాడు మనతో ఆడుకుంటున్నాడు నీకు మంచి కోరలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తామంటే ఈ బుట్ట కన్నం పెట్టు మన ఇద్దరం పారిపోదాం కష్టం వచ్చినప్పుడు కలుసుందాం అందిట భలే భలే అనుకుని పాపం ఎలక తప్పించుకోవచ్చని కన్నం చేసింది కన్నం చేసి మన ఇద్దరం బయటికి పోదాం అందిట ఓ పోదాం అని టక్కర పట్టేసిందిట ఎలకని కన్నం చేసేంతవరకు ఎలకని వాడుకుని కన్నం చేశాక ఆ ఎలకని మింగి అది బయటికి పోయింది ఇప్పుడు ప్రస్తుతం మీరు కూడా అలాగే ఆ పాములాగే ఎలకల్లాగా భావించి ఆ రాక్షసులతో స్నేహం చేసుకుంటున్నాడు శ్రీహరి అంటే కాలం కలిసి రానప్పుడు మనం కూడా చాలా తెలివితేటలతో ఎవరిని ఎలా వాడుకోవాలో వాడుకోవాలి ఎప్పుడు ఈ నీతి అంటే నీచుల దగ్గర మళ్ళీ అందరి దగ్గర కాదుమా పరమ దుర్మార్గులు అవతల వాళ్ళని తెలిసినప్పుడు మాత్రమే ఈ నీతి వాడితే అప్పుడు వాడికి శుభమవుతుంది మహాత్ములైన మీలాంటి పుణ్యాత్ములు పురాణం వినేవాళ్ళ దగ్గర ఈ నీతి వాడితే ఏ జీవితంలో వీడు పైకి రాడు మళ్ళీ ఈ నీతి నా దగ్గర వాడకండి నన్ను ఎలక్కింద వాడుకోకండి నన్ను
పరమాత్ముడి కింద భావించాలి. అంటే ఎవరి దగ్గర ఏ నీతి వాడాలో ఆ నీతి వాడాలి. అవతల వాడు పరమ పాపాత్ముడు అనుకున్నప్పుడే ఈ నీతి ఇది పనికొస్తుంది. ఎందుకంటే అన్ని వేళలా ఒకే రకమైన నీతిని మంత్రాన్ని వాడకూడదు, సమయాన్ని సందర్భాన్ని బట్టి వాడాలి. సరే ఇప్పుడు అలా చెప్పి మీరేం చేస్తారంటే బలిచక్రవర్తితో స్నేహం చేసుకోండి, రాక్షసులు మీరు కలిసి క్షీరసాగరాన్ని మధించండి, పాలసముద్రంలో కలిసిపోయింది నా లక్ష్మి కూడా. ఈ ఇంద్రుడు చేసిన తెలివి తక్కువతనం వల్ల నా లక్ష్మి కూడా అందులోకి వెళ్ళిపోయింది. లక్ష్మి బయటికి రావాలంటే సముద్రాన్ని చిలకాలి. చిలకాలంటే ఉత్తి సముద్రం చిలికితే ఉపయోగం లేదట, ఔషధములు అందులో వెయ్యాలి, లతలు వెయ్యాలి, తృణములు అంటే దర్భల వంటి గడ్డి అందులో వెయ్యాలి. ఇవన్నీ వేసి ఒక కవ్వాన్ని పెట్టి ఆ కవ్వానికి ఒక తాడు చుట్టి మీరంతా కలిసి చిలకండి. మీ ఒక్కరి వల్ల అవ్వదు గనకే రాక్షసులతో కలవమంటున్నాను. కవ్వం ఎవరు? సాక్షాత్తు మందర పర్వతాన్ని పీకి మీరంతా సముద్రంలో వెయ్యండి, అది కవ్వం అవుతుంది. పర్వతం చుట్టూత బండరాళ్ళు ఉంటాయి కనుక గరగరగా ఉంటుంది కనుక దానికి ముళ్ళు ఉంటాయి కనుక ఆ ముళ్ళకి ఎవడైనా తాడుగా చుట్టుకుంటే వాడికి బాధ కలుగుతుంది కనుక పర్వతం చుట్టూత నున్నగా చెక్కండి. కాలు వేస్తే జారిపోయేంత నున్నగా పర్వతాన్ని తయారు చేయండి చుట్టూత. దానికి తాడుగా శివుడి మెడలో ఉన్న వాసుకిని అడగండి, ఆయన ఒక్కడే తాడుగా ఉండగలడు. ఆయన ఒప్పుకోకపోవచ్చు భయపడి. అమృతం వస్తుంది పాలసముద్రం చిలిగితే ఆ అమృతంలో వాటా ఇస్తామంటే ఆయన ఒప్పుకుంటాడు. లంచం ఇస్తానంటే ఎవడు కాదంటాడు. ఈ పని చెయ్యండి, మారు మాట్లాడకుండా వెంటనే చెయ్యండి, నా అనుగ్రహం మీకుంటుంది, అందులోంచి సంపదలు వస్తాయి. వచ్చిన సంపదలు ముందు రాక్షసులు లాక్కుంటారు, తగాదా పడకండి. ఆఖరిన అమృతం వస్తుంది. అమృతం వచ్చాక నేనుంటానుగా మీ వెనక, మీకేం భయం లేదనగానే అమ్మాయ్యా అనుకుని వీరంతా పరుగు పరుగున బ్రహ్మ దగ్గర సెలవు తీసుకుని ఇంద్రుడు తక్కిన వాళ్ళు కొంచెం చిక్కిపోయిన శరీరాలతో బలి చక్రవర్తి దగ్గరకు వస్తూ ఉంటే బలి దగ్గర ఉన్నటువంటి శంబరాసురుడు, నముచి, కాలనేమి మొదలైన వాళ్ళంతా కత్తులుచ్చుకుని, ఒరే దొరికారా, ఇంటికి వచ్చిన వాళ్ళని వేసి పారేసేవంటే శత్రుత్వం ఉండదు, వీళ్ళు ఎక్కడో దాక్కున్నప్పుడు పట్టుకోలేకపోతున్నాం అని ఆయుధాలతో వచ్చి దేవతల మీద పడబోతూ ఉంటే బలి చక్రవర్తి ఆగండి అన్నాడు. ఇదేం ధర్మం? దూరం నుంచే దండం పెట్టి బలి శరణు శరణు అంటున్నటువంటి వాళ్ళని చంపడం అధర్మం. ఇంటికి వచ్చిన అతిథి స్వయంగా విష్ణువుతో సమానుడు. మనం కూడా చదువుకున్న వాళ్ళం, జ్ఞానం కలిగిన వాళ్ళం, మనకు ఓపిక ఉంటే వాళ్ళ స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళి వాళ్ళని చంపగలిగితే అది పరాక్రమం. అంటే పగవాడు తనయంత తాను వచ్చి పగతనం విడిచిపెడుతున్నాం, మా దగ్గర మగతనం లేదు బాబోయ్ అని చెబుతూ అంటే అప్పుడు వాళ్ళని చంపడం మగతనం కాదు, మనం రాక్షసులం, మగలకి మగలం, ఇలాంటి పని చేయకూడదన్నాడు ధర్మమూర్తి. వెంటనే వాళ్ళు తప్పుకున్నారు. తప్పుకోగానే ఇంద్రుడు వచ్చి బలి అని రెండు చేతులు గట్టిగా పుచ్చుకొని, నువ్వు వయస్సులో చిన్నవాడివి కనుక పాద నమస్కారం చేయలేకపోతున్నాను, కానీ పాద నమస్కారానికి అర్హుడివి నువ్వు, ఎంత గొప్పవాడివి. మీ తాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఉన్నారే, వాళ్ళు నేను స్వయంగా అన్నదమ్ములం, మనందరం దాయాదులం, తెలియక అనవసరంగా తగాదా పడుతున్నాం. మనం తగాదా పడుతుంటే మిగతా వాళ్ళు మన మధ్యలో దూరి తగాదా తీర్చినట్టు తీర్చి మిమ్మల్ని మమ్మల్ని పాడు చేస్తున్నారు. అసలు మనం కలిసి ఉంటే భువన బ్రహ్మాండవులన్నీ ఏలలేమా? నీవు పరాక్రమవంతుడివి, అందుకే నేనేం చేశాను, నా పరాక్రమాన్ని విడిచి నీతో స్నేహం చేశాను. ఈరోజు నుంచి అందరికీ నువ్వే రాజువి, దేవతలకి రాక్షసులకి నాయకుడివి నువ్వయ్యా, నువ్వే ఇంద్రుడివి, నా పదవి నీది, సింహాసనం మీద కూర్చో, నువ్వు ఎలా చెబితే అలా చేతులు కట్టుకుని మేము చేస్తాం అనగానే రాక్షసులు పొంగిపోయారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దేవతలకి రాక్షసులకి ఒకే రాజుని దేవతలు ఒప్పుకోరు, ఇప్పుడు ఒప్పుకున్నారు. ఈ యోగం ఒక్క బలికే దక్కింది. ఇంత పూర్వం హిరణ్యకశిపుడు కూడా స్వర్గసింహాసనం మీద కూర్చున్నాడు, కానీ తన్ని కూర్చున్నాడు. ఇప్పుడు తన్నడం కాదు, వారు తమంత తాము ఒప్పుకున్నారుగా, అది గొప్ప, అందుకని శభాష్ అన్నారట. ఇప్పుడు మనం ఓ పని చేద్దాం. స్వర్గంలో కల్పవృక్షం లేదు, ఇప్పుడు కామధేనువు లేదు, ఐరావతం లేదు, ఉచ్చైశ్రమం లేవు, డబ్బులు లేవు, ఖజానా అంతా నిల్లు, ఓవర్ డ్రాఫ్ట్తో బతుకుతున్నాం. ఎంతకాలం ఇలా బతుకుతాం? రాజధాని కొత్తగా కట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ స్థితిలో ఉన్నది మా స్థితి ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి మనందరం కూడా సంపదను మళ్ళీ పొందాలి. పొందాలంటే ఒక మహత్తర కార్యం చెయ్యాలి. క్షీరసాగర మథనం చేద్దాం అని విష్ణువు చెప్పిన మాట చెప్పగానే శభాష్ అలాగే చేద్దామన్నారు రాక్షసులు. బలిచక్రవర్తి రాక్షసులకి నాయకుడుగా కదిలి దేవతలకి నాయకుడిగా ఇంద్రుడు కదిలాడు, పురంధరుడు కదిలాడు, అంతా కలిసి బయలుదేరారు. మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. మనువు పూర్వకాలంలో మానవుల కోసమని ఒక శిల్పశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ శిల్పశాస్త్రాన్ని మయుడు అనే రాక్షసుడు
త్వష్ట అనే ప్రజాపతి, విశ్వకర్మ అనే దేవశిల్పి వీళ్ళు దాన్ని బాగా ఆపోసిన పట్టారు. ఆ శాస్త్ర ప్రకారంగా మయుడు, త్వష్ట, విశ్వకర్మ ఈ శిల్పశాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని పర్వతాన్ని పెకలించడానికి గుణపాలు, తవ్వుగోలలు, తాళ్ళు తయారు చేసి ఇచ్చారట. వాటితో పర్వతం మొత్తం తవ్వేశారు అడుగున అని అరుచుకుంటూ ఆ పర్వతాన్ని పైకెత్తారు. ఎత్తి లాక్కొస్తూ ఉంటే పర్వతం వేళ్ల మీద పడిపోయింది. కొన్ని లక్షల మంది రాక్షసులు, దేవతలు చచ్చిపోయారు. అందరికీ చేతులు విరిగిపోయాయి, కొందరికి కాళ్ళు విరిగిపోయాయి, కొందరికి పొట్ట మీద పడిపోయాయి రాళ్ళు కొంతమందికి. దాంతో అందరూ కుయ్యో మొర్రు అని ఏడ్చారు. ఏలా హరికడ్డకేగితిమి ఏలా దొర్ర కొంటి మధిక హేళన శైలోన్మూలనము చేసి తెచ్చితిమి ఏలా పెక్కండ్రుమడిసిరేలా నడుమ. ఎందుకు మనందరం కలిసి కష్టం వస్తే విష్ణువు దగ్గరికి వెళ్ళాం? శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి డబ్బు లేదు, లక్ష్మి లేదని ఎందుకు అడిగాం? అడిగాం అనుకోండి, ఆయన మాత్రం మనలాంటి పనికిమాలిన వాళ్ళకి, సామాన్యులకి, శక్తి లేని వాళ్ళకి ఏకంగా మందర పర్వతాన్ని పీక్కెళ్ళి కవ్వంగా చేయండి అంటాడా? పో అని ఆయన చెప్పాడు అనుకోండి, ఆయన స్థాయి గొప్పది కనుక మన స్థాయి మనం చూసుకోవద్దా? మన శక్తిని మనం అంచనా వేసుకోవద్దా? మన శక్తిని మనం పరీక్షించుకోకుండా తొందరపడి ఇంత పర్వతాన్ని ఎందుకు పీకాము, ఎందుకు ఎత్తాము, ఇప్పుడు ఇంతమంది చచ్చి అఘోరిస్తున్నాం, ఇంతమంది చచ్చిపోయిన తర్వాత ఇక స్వర్గం వస్తేనేమిటి, అమృతం వస్తేనేమిటి అని ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో దేవతలంతా హరి హరి అంటూ ఉంటే, ఓహో దేవతలారా భయపడకండి అని ఆ క్షణమే అక్కడ గరుడ వాహనుడు వేంచేసి ప్రత్యక్షమయ్యాడు. తళతళ మెరిసిపోతున్న గరుత్మంతుని వీపు మీద కూర్చుని శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ క్షణమే ఎడంచేత్తో ఆ పర్వతాన్ని తోటకూర కాడలో ఉన్న ముక్క ఎత్తినది తేలిక ఎత్తాట. తోటకూర కాడ కూడా కాదు, ఆ కాడ కొస ఇంత ముక్క ఎత్తడం ఎంత తేలికో అంత తేలిగ్గా ఎత్తాడు. ఇంతమంది కలిసి దేవతలు దానవులు చేయలేని పని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గనక ఈ చరాచర జగత్తంతా తనలో ఉంచుకున్నవాడు గనక దాన్ని అలా ఎత్తాట. భూమిని ఎత్తిన వాడికి భూమి మీద ఉన్న పర్వతం లెక్క. గరుత్మంతుడిని పిలిచి, గరుడా నీ వీపు మీద పెట్టుకుని నాతో పాటు దీన్ని మోసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళన్నాడు. గరుత్మంతుడి స్వామి అనుగ్రహంతో ఓ పక్కన స్వామిని, స్వామితో పాటు ఈ పర్వతాన్ని వీపు మీద పెట్టుకుని మహావేగంగా బయలుదేరాడు. ఈలోపు హరి అనుగ్రహంతో చేతులు విరిగిన వాళ్ళు, కాళ్ళు విరిగిన వాళ్ళు అందరూ ఆరోగ్యవంతులయ్యారు. చచ్చిన వాళ్ళంతా తిరిగి బతికారు. టకటకటక దేవదానవులు ఆనందపడి, ఇంద్ర మంచి పని చేసావు, ఆ దేవదేవుణ్ణి పిలిచావు, ఆయనే ఈ పని చేయగలడు, మనమేం చేస్తాం, ఇప్పుడు అందరం వెడదామని ఓహో అని అరుచుకుంటూ బయలుదేరారు. అందులో రాక్షసులు అరుపులంటే మాట్లాడండి, ఓ అని బాబోయ్ వాళ్ళు పెద్ద పెద్ద పెనుబొబ్బలు పెట్టారు. ఈ అరుపుల మధ్య అంతా పాల సముద్రం చేరారు. ఇప్పుడు ఆ పర్వతాన్ని అందులో వేశారు. పర్వతం వేశాక కవ్వం కావాలిగా, కవ్వం వచ్చింది కానీ తాడు కావాలి కదా. అందుకని అందులో కొంతమంది ఏం చేశారంటే, ముందు ఈ పర్వతం చుట్టూతో నున్నగా చెక్కేద్దాం, ఈలోపు తాడుని కొందరు తీసుకురండి అన్నారు. సరే, కొంతమంది రాక్షసులు ఆ పర్వతం చుట్టూతో చక్క నైస్గా నున్నగా చెక్కారు. ఈలోపు దేవతల పరుగు పరుగున కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడి మెడలో ఉన్న వాసుకిని పరిపరి విధాలుగా ప్రార్థించారు. వాసుకి, నీ వంటి పరాక్రమవంతుడు ఉంటాడా, ఎంత శక్తి నీది, నీలో విషమున్నది, అయినా మహానుభావుడివి, ఎవరి మీద విషం కక్కవు. అసలు శివుడికి పేరు ఎవరి వల్ల వచ్చిందనుకుంటున్నావు? నీ వల్లే. నువ్వు గనక మెడలో లేకపోతే శివుడి మెడంతా బోసిపోదా, పద్మాగర్ గారి మెడలో గొలుసు లేనట్టుగా. నువ్వు ఎంతో చక్కగా గొలుసులాగా ఉండి అంత శివుడికి అందం తెచ్చావు. అంటే ఈయన లేకపోతే శివుడికి అందం ఉండదట. ఈ పొగడతలు బాగా బుట్లో వేస్తాయి మనల్ని తెలియకుండానే. అంటే ధర్మమే, అందులో సందేహం లేదు, వాళ్ళు పొగడ్డం ధర్మం. కాకపోతే లొంగకుండా ఉండడం అనేది మన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. వాసుకి ఏమనుకున్నాడు, అవునండోయ్ మీరు అన్నది నిజమే, నేను ఉండబట్టి కదా శివుడి మెడ పోసి లేకుండా ఎంత అందంగా ఉందో. అంత పూర్వం ఆయనకి ఎక్కడన్నా మెడలో ఒక్కడైనా ఉపన్యాసం అయ్యాక ఒక గొలుసేశారా? నేను వచ్చి చక్కగా ఒరిజినల్ గొలుసుగా ఉన్నాను అన్నాడు ఆయన. నన్ను ఒకప్పుడు అవధానంలో అడిగారులేండి, శివుడి మెడలో ఉన్న గొలుసు వాసుకి యొక్క మెడలో ఉన్న ఆ వాసుకి మీ మెడలో ఉన్న గొలుసుకి తేడా ఏమిటని. గురువుగారి మెడలో కూడా ఒక గొలుసు ఉంది, శివుడి మెడలో గొలుసు ఉంది, ఆ గొలుసు వాసుకి, ఇదేమో మామూలు స్ఫటికం వాళ్ళ బంగారం. అప్పుడు నేను అన్నాను, ఇది చాలా తేలిక, దానికి దీనికి ఒక తేడా ఉంది, నేను బస్సు ఎక్కితే ఇది ఎవడన్నా తెంచుకుపోయే అవకాశం ఉంది. ఆయన సిటీ బస్సు ఎక్కితే ఒక్కడు కూడా తీసుకెళ్ళాడు, పొరపాటు చేస్తే హడిలి బారిపోతాడు, అందుకని శివుడు అది వేసుకున్నాడు, నేను శివుడు అంత వాడిని కాదు కనుక ఇది వేసుకున్నాను అన్నాను. అంచేత అంటే అవధానంలో కనుక
హాస్యం కోసం కొన్ని కొన్ని పద్యాలు అప్పుడప్పుడు వస్తాయి. ఎప్పుడు ఏ హాస్యమైనా మళ్ళీ అపవిత్రం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సున్నితమైన హాస్యం ఉండాలి. స్థాయి దాటని హాస్యం అంటే పరమాత్మకి చాలా ఇష్టం. సరే, మొత్తం మీద ఆయన ఆనందపడిపోయి ఇప్పుడు ఇంతకీ ఏమిటి పని అన్నాడు. ఏమిటి, పాల సముద్రం చిలకాలనుకున్నాం, కవ్వం దొరికింది, తాడు కావాలి. నువ్వు మందర పర్వతం చుట్టూతో మూడు చుట్టలుగా ఉంటే మేము నీ తల తోకా పుచ్చుకుని అటు ఇటు పర్వతాన్ని తిప్పుతాం. పెరుగు చిలికే కవ్వంలాగా పాల సముద్రం చిలికే కవ్వానికి నువ్వు తాడు అవ్వాలి అనగానే, మీరు పొగిడినప్పుడు ఊ అన్నాను కానీ తాడుగా ఉండడం అంటే కొంచెం భయం వేస్తుంది, బర్రు బర్రని తిప్పేస్తే నేను ఏమైపోతాను, నా శరీరం అంతా రబ్బర్ సాగినట్టు సాగిపోదాం అన్నట్ట. నీకేం పర్వాలేదు, కొంచెం కష్టం ఉంటుందనుకో, కానీ భవిష్యత్తులో అమృతం అని ఒకటి పుడుతుంది, ఆ అమృతంలో నీకు వాటా ఇస్తాం, అది తాగావా నీ తల్లి శాపం వల్ల నీకు ప్రమాదం ఉండదు. అంతపురం కద్రో శాపం పెట్టింది పావులంతా సర్పయాగంలో ధ్వంసం అయిపోవాలని. నువ్వు తాగావనుకో అమృతం, నీకు సర్పయాగంలో పడినా ఏమవ్వదు, అన్నిటికీ మించి పరమాత్ముడి మెడలో ఉన్నవాడికి అమృతం లేకపోతే ఎలాగా, మా కోసం సాయం చేయి. అయినా నీ ఇలాంటి మహాత్ములు ఇతరులకు ఉపకారం చేయడానికి కొన్ని కష్టాలు పడాలి అనగానే ముఖస్తుతికి లొంగి సరేనని బయలుదేరాడు. ఆయన్ని తీసుకొచ్చి మొత్తం పర్వతం చుట్టూ మూడు చుట్టలు చుట్టారు. ఇప్పుడు ఈ మొత్తం పర్వతం చిలకాలంటే మనశక్తి ఎలా సరిపోతుంది అని దేవతలు మళ్ళీ విష్ణువుని పిలిచారు. అప్పుడు విష్ణు వచ్చి, సరే నేను కూడా మీలో ఉంటాను, నేను కూడా పాల సముద్రం చిలకడానికి ఈ తాడు పుచ్చుకుని మీకు సాయం చేస్తాను అని, దేవతలారా మనందరం పడగలు పట్టుకుందాం, తల పట్టుకుందాం, రాక్షసులారా మీరు తోక పట్టుకోండి అన్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, న గృహిణీమో వయం పుచ్చం అహే రంగ మమంగళం స్వాధ్యాయ శ్రుత సంపన్నాహ ప్రఖ్యాతాహ జనకర్మభిహి. రాక్షసులు బొట్లో పడ్డారండో, అసలు విష్ణువుకి కావలసింది ఏమిటో వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళే ఉన్నారు, న గృహిణీమో వయం పుచ్చం, తోకను ఎలా పట్టుకుంటామండి, తోక అంటే కాళ్లతో సమానం, పాముకి యొక్క తోక మన కాళ్లతో సమానం, ఇది అమంగళమైనది, దాన్ని ఎవడన్నా పట్టుకుంటాడా, జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా పనికి మాలిన పావుల దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుంటారా, అంత వాసుకిని పట్టుకుని సామాన్యుడు అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని అజ్ఞానంలో పడి మేము తోక పట్టుకోము, చిచ్చి అమంగళం, స్వాధ్యాయ శ్రుత సంపన్నాహట పైగా వాళ్ళు, మేము వేదం చదువుకున్నాం, జ్ఞానం కలిగిన వాళ్ళం, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళం, మేము పండితులమే, మీరే కాదు చదువుకున్న వాళ్ళం, మేము ప్రఖ్యాతులం అన్నారట ఏకంగా. దీనికి పోతన గారు ఎంత అందంగా రాశారండి పద్యం, స్వచ్ఛమైన ఫణం భూమిరల్లు చక్కబట్టి మధింపగా పుచ్చమేటికి మాకు పట్టగ పురుషత్వము కల్గి మేము అచ్చమైన తపోబలాధ్యయనాన్వయం బులవారమై ఇచ్చయింతు మెతుచ్చ వృత్తికి ఇండు మాకు ఫణాగ్రముల్ ఇండు మాకు ఫణాగ్రముల్. ఏమిటేమిటి, స్వచ్ఛమైన పవిత్రమైన తలకాయలు మీరు పట్టుకుంటారా, పడగలు మీరు పట్టుకుంటారా, తుచ్చమైన పుచ్చం మేము పట్టుకోవాలా, పురుషత్వం కలిగిన వాళ్ళం, మగవాళ్ళం మేము, మీలాగా ఆడంగి వేషాలు వేసేవాళ్ళం కాదు, బాగా చదువుకున్న వాళ్ళం, తపస్సు చేసిన వాళ్ళం, అధ్యయనం చేసిన వాళ్ళం, వేదాలలో పాండిత్యం కలిగి భాష్యం చెప్పిన వాళ్ళం, మంత్రశాస్త్రం ఆపోసిన పెట్టిన వాళ్ళం, మేము ఒప్పుకోం, ఛీ ఛీ అన్నారట. అనగానే చిరునవ్వు నవ్వి, మీరేమంటే అదే, మీ మాటకి ఎదురుందా, మా అందరికీ బలిచక్రవర్తే రాజు అన్నట్ట విష్ణువు. వెంటనే తోక వైపుకి దేవతలు వచ్చారు, కిక్కురు మనకుండా పడగల వైపుకి వాళ్ళు వెళ్ళారు. ఇది ఎందుకు చేశాడు అనుకుంటున్నారు విష్ణువు, ఈ రాక్షసులకు ఒక లక్షణం ఉంది, ఎతంటే ప్రతి అంటారు. అనగా ముందే మేము తోక పట్టుకుంటామంటే మేమే తోక పట్టుకుంటా ఉంటారట, అలా కాకుండా మేము పడగలు పట్టుకుంటామంటే వాళ్ళు మాకే పడగలు కావాలంటారు. పడగల వైపు ఉండడం ప్రమాదం దేవతలకి, ఎందుకని ఈ పాల సముద్రం చిలకడం కోసం తోకొకళ్ళు పడగలొకళ్ళు పుచ్చుకొని గిర్రుని తిప్పుతూ ఉంటే ఈ వాసుకి బాధ తట్టుకోలేక బుస్సు బుస్సు అని విషం కక్కుతాడు. ఆ విషం ఏమవుతుంది, తల దగ్గర ఉన్నవాళ్ళని తగలబెడుతుంది. విషం ఎటువంటిది, పడగల దగ్గర ఉన్నవాడికి ఎవరికైనా ముందు తగులుతుంది, తోక దగ్గర ఉన్నవాడికి తగలదు. కాబట్టి ఇప్పుడు దేవతలు ఈ పడగల దగ్గర ఉన్నట్టయితే ఈతడు కక్కే విషం వల్ల వాళ్ళు చచ్చిపోతారు, అదే అక్కడ రాక్షసులుంటే వాళ్ళు పోతే లోకానికి కొంతమంది పేడైనా వదిలిపోతుంది. ఆ పడగల దగ్గరికి రాక్షసుల్ని గెంటాలంటే ముందే మనం పడగలు పట్టుకోవాలి అనుకుని విష్ణువు ఆ మాట అన్నాడు. వాళ్ళు బొట్లో పడ్డారు, వాళ్ళు పడగల దగ్గరికి వెళ్ళారు. ఇక ఇప్పుడు మొదలుపెట్టారట, ఓహం ఓహం అని కొంతమంది
బలిచక్రవర్తి కి జయ్యని వాళ్ళు వీళ్ళు కూడా దేవతలు పైకి బలిచక్రవర్తి కి అనగానే జయ్యని లోపల శ్రీ మహావిష్ణుకి జయ్ అన్న మొదలెట్టారు పైకి అనకుండా పైకంటే వాడు తంతాడు అందుకని వాళ్ళు బలిచక్రవర్తి కి అనగానే వీళ్ళు జయ్ అన్నం లోపల మహా రహస్యంగా శ్రీమన్నారాయణునికి అన్నారట శ్రీమన్నారాయణుడికి అది ఏమక్కర్లా ఎందుకంటే బలి ఆయనే ఇంద్రుడు ఆయనే అన్నీ తానే గనక ఆయనకి ఎవరికి జయ్యి కొట్టినా ఒకటే జయ్యన్నా తొయ్యన్నా ఒకటే ఆయనకి ఏమీ పట్టించుకోలేదు ఈ ఇంతకీ పాల సముద్రం చిలకడం మొదలుపెట్టిన కాసేపటికి తట్టుకోలేక ఈ వాసుకి నేను చచ్చిపోతున్నారు బాబోయ్ నన్ను వదిలిపెట్టండి నాకు అమృతం వద్దు ముందు బతకనివ్వండి మీకు పుణ్యం ఉంటుందిరా ముఖస్థుతికి లొంగొచ్చాను రోయ్ అనగానే ఆయన అరుపులు వినపడకుండా వీళ్ళు ఇంకా అరవడం మొదలెట్టారు అంటే ఆయన కోతలు వినపడ్డంలా అప్పుడు విష్ణువు జాలిబడి వీడు అరుపులు వినపడకుండా దేవతలు రాక్షసులు కలిసి ఇంకా అరిచి పాపం చంపేటట్టున్నారని తన శక్తిలో కొంత శక్తిని అందులో ప్రవేశపెట్టగానే వెంటనే వాసుకి మత్తు వచ్చి పడిపోయింది మత్తు ఇంజక్షన్ చేస్తారు కదా ఆపరేషన్కి ముందు అలా పెట్టట్టే స్వయంగా చెప్పారు భాగవతంలో అందులో శ్రీ మహావిష్ణువు తన మత్తుని పెట్టట్ట మాయా శక్తిని మత్తు రూపంలో పెట్టగానే ఆయనకు నిద్ర వచ్చేసింది ఆ నిద్రలో వీళ్ళు పీకుతూ ఉంటే నోట్లోంచి విషం వచ్చింది ఆ విషంతో కొంతమంది రాక్షసులు చచ్చిపోయినా మొండితనంతో అలాగే చిలుగుతున్నారట ఒకసారి వాళ్ళు మొండివాళ్ళు ఊ అంటే వెనక్కిరారు ఈలోపు కొండ కాస్త బరువుకి కిందకి దిగిపోయింది ఎందుకని కింద ఆధారం ఏదండి ఎక్కడైనా నిరాధారంగా ఉంటే ఆ కొండ నీళ్లలో నిలబడదు బుడుంగును ఒలిగిపోయింది వెంటనే దేవతలు రాక్షసులు హడిలిపోయారు ఏదో పాల సముద్రం చిలుకుదామని ఇంత కష్టపడితే తీరా కొండ ములిగిపోతుంది ఎలాగా అన్నట్లుగా చూశారు శ్రీహరికేశి కొండ ములిగితే కొండంత అండ నేవున్నానుగా అన్నాడు ఆయన దేవతలారా దానవులారా దీనికి ఒక కారణం ఉంది తెలుసా విలోక్య విఘ్నేశ విధిం తదేశ్వరో దురంత వీర్యో అవితాభిసంధి దేవతలారా రాక్షసులారా ఇదంతా విఘ్నేశ విధి విఘ్నేశ్వరుడు చేసిన పని ఏ పనన్నా చేసే ముందు ఏం చేయాలి ముందు విఘ్నేశ్వరుడు పూజించాలి ఆదౌ పూజ్యో గణాధిప ఇప్పుడు మనం ఏం చేసాం విఘ్నేశ్వరుణ్ణి పూజించలేదు పోనీ నేనంటే చెప్పలేదు అనుకో మీకు తెలుసు కదా నేను మీలో ఒకటిగా వచ్చినప్పుడు నేను చెప్పలేదు మీరు వినలేదు కాబట్టి ఇది విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఆయనకి కోపం వచ్చింది ఆది పూజ తనకి జరపకుండా క్షీరసాగర మథనం మొదలు పెడతారా అని ఆయన ఏం చేశాడు దురంత వీర్య అవితథ అభిసంధి వెంటనే ఆయన జాలిపడిపోయి విఘ్నేశ్వర నిజంగా వీళ్ళు చేసింది పొరపాటే ఎందుకంటే మొదట్లో నిన్ను పూజించాలి పూజించకపోవటం వల్ల నువ్వు కోపగించి విఘ్నం కలగజేసావు ఈ విఘ్నాలు చాలా పెరుగుతాయి ఇకనైనా విఘ్నాలు తగ్గించు అని మానసికంగా పూజించి మనిద్దరం ఒకటే అని మనస్సంకల్పంతో ఆయనకి తృణపర్యంత పూజ చేశాడు అనగా గడ్డి పరకలతో గరికతో పూజ చేశాడు ఆయనకి గరిక అంటే చాలా ఇష్టం గరికని సమర్పించి పూజించగానే వెంటనే విఘ్నేశ్వరుడు అయితే నువ్వు కూర్మ రూపంతో పర్వతాన్ని పైకెత్తన్నాడు వెంటనే శ్రీ మహావిష్ణువు కృత్వా వపుః కాచ్ఛపం అద్భుతం మహత్ ప్రవిశ్యతో యంగిరి ముజ్జహార దధార పృష్ఠేన సలక్షయోజన ప్రస్తారిణా దీపయవాపరో మహాన్ ఆ క్షణమే ఒక విశాలమైన తాబేటి చెప్పగా మారిపోయాడు పెద్ద తాబేలయ్యాడు కచ్చపావతారం ధరించాడు కూర్మావతారం ధరించాడు సముద్రాల లోపలికి దూరిపోయాడు పర్వతం కిందకి వీపు చేర్చాడు ఈ వీపు పెద్ద చెప్ప చాలా నున్నగా ఉంటుంది తాబేలు యొక్క వీపు చెప్పు ఉంది అది నున్నగా ఉంటుంది అలాంటి చెప్ప మీద ఈ పర్వతాన్ని ఎత్తాడు పైకి ఆ తాబేలు మామూలు తాబేలు కాదు లక్ష యోజనముల వెడల్పుందిట ఆ వీపు వీపే లక్ష యోజనముల వెడల్పు అందుకే స లక్ష యోజన ప్రస్తారిణ లక్ష యోజనముల విశాలం కలిగిన ద్వీపంలా తయారైపోయింది అది దానిమీద కొండని పైకెత్తాడు ఇప్పుడు ఆయన చూస్తే అందరికీ తలొక్కటి విష్ణువు తల మిగతాదంతా తావేలు కాళ్ళు తావేలు కాళ్ళు అలా అలా ఎత్తు ఒక్క తల మాత్రం శ్రీమన్నారాయణ శిరస్సుగా వాళ్ళ కనబడేలా చేసి పర్వతాన్ని పైకెత్తాను ఇక మొలగదు మీరేం భయపడకండి సంసార సముద్రం నుంచి ఉద్ధరించే నాకు ఈ కొండను ఎత్తడం ఓ లెక్క ఇక మీరు ప్రారంభించండి అన్నట్ట ఏం చిత్రం అండి దేవతలకి రాక్షసులకి ఒక ఆశ్చర్యం కలిగింది ఏమిటది పర్వతంలో ఆయన శక్తి ఉన్నది వాసుకిలో ఆయన శక్తే దేవతలలో ఆయన శక్తి రాక్షసులలో ఆయన శక్తే పైగా దేవతలతో కలిసి తోకపుచ్చుకుని చిరుగుతున్నాడు ఇప్పుడు కింద మళ్ళీ కొండ కింద ఉన్నది ఆయనే తరిగాండ్రలో ఉన్న ఒకడట తరికడవకు
కుదురునాక త్రాడగుట తరి కడవకు కుదురునాక త్రాడట చేరుల్ తరి కవ్వంబును తానట హరిహరి హరిచిత్రలీల హరియే ఎరుగు హరిహరి హరి యొక్క చిత్రములు హరికే తెలియాలి. ఎందుకని ఓ పక్కన చిలికే వాళ్లలో తానొకడు, పాలు పాల సముద్రం చిలికేటటువంటి వ్యక్తుల్లో ఒకడిగా ఉన్నాడా, ఆ పాల సముద్రంలో పడిన పర్వతం తానే అయ్యున్నాడా, దానికి తాడు తానే అయ్యున్నాడా, ఇప్పుడు ఆ తాడు పర్వతాన్ని మళ్ళీ పైకెత్తే కచ్చపం తానేనా, అంటే దానికి కుదురని పేరు. పూర్వం కొండ కింద పడిపోకుండా అడుగున ఏం చేశారంటే చుట్ట పెట్టేవారు, ఆ చుట్టకి కుదురని పేరు. ఆ కుదురు తానే, ఇప్పుడు తాబేలు రూపంలో కుదురుగా ఉన్నాడు, తాడుకి తన శక్తే పెట్టాడు, కొండకి తన శక్తే ఇచ్చాడు, వాళ్లల్లో ఒకడై చిలుకుతున్నాడు. ఈ విధముగా తన మహామహిమతో సమస్తం తానయ్యున్న హరిలీల హరికి తప్పెవరికి తెలుసు, అంతటి మహాత్ముడు. ఇంక ఈ గొల్లవాళ్ళు ఎంత అదృష్టవంతులని గొల్లవాళ్ళని పొగిడాడు ఆయన. గొల్లవారి బ్రతుకు కొర్రత నవ్వచ్చునే. సహజంగా అందరూ గొల్లవాళ్ళు అంటే సామాన్యంగా చూస్తారు, కానీ నిజంగా అందరికంటే గొప్పవాళ్ళు ఎవరంటే గొల్లవాళ్లే. వాళ్లకున్నంత శక్తి, వాళ్లకున్నంత పరమ పవిత్రత ఎవరికున్నది, ఎందుకంటే స్వయముగా శ్రీ మహావిష్ణువు గొల్లవాడయ్యాడు. ఇంకేమిటి, అందుకే అందరికంటే గొప్పవాడు గొల్లవాడు. గొల్లరీతి పాలకృప్ప త్రచ్చి గొల్లలైరి సొరలు గొల్లయ్య విష్ణుండు చేటులేని మందు సిరియుగనిరి. స్వయముగా ఒక పెరుగులా తయారయ్యింది పాల సముద్రం, అందులో చేరి దేవతలు రాక్షసులు గొల్లవాళ్ళై ఆ పెరుగు చిరికినట్టుగా ఇవాళ పాల సముద్రం చిలుగుతున్నారు. విష్ణువే గొల్లవాడయ్యాడు. ఇంతమంది కలిసి గొల్లవాళ్ళై గొల్లుమని శబ్దం చేస్తూ పాల సముద్రాన్ని చిలికి అందులోంచి ఎవరికీ నాశనం లేని మరణం లేని మందుని అమృతాన్ని పొందారు, లక్ష్మిని బయటికి తీసుకొచ్చారు. కాబట్టి అందుకే ఎక్కడైనా గొల్లవాడు కనపడితే భక్తితో నమస్కరించండి, అతన్ని సామాన్యుడిగా భావించకండి అని ఒక చమత్కార పద్యం కూడా రాశారు. ఇలా చిలుగుతూ ఉంటే ఏదో అమృతం వస్తుందనుకుంటూ ఉంటే అందులోంచి ముందు పొగలు బయలుదేరాయి, ఆ పొగల వెనక అతను మంటలు బయలుదేరాయి, అందులోంచి భయంకర వాసన బయలుదేరింది. నిర్మథ్యమానాదుదేహి అభూద్ విషం మహోల్బణం హాలహలక్వమగ్రత సంభ్రాంతమీనోన్మకరాహి కచ్చపాత్ తిమిద్విపగ్రాహ తిమింగళాకులాత్. ఆ సముద్రంలో తిమింగళాలు ఉన్నాయి, తాబేళ్లున్నాయి, చేపలున్నాయి, సొర చేపలున్నాయి, భయంకరమైన చేపలున్నాయి, ఇంకా పెద్ద పెద్ద మొసళ్ళున్నాయి. ఇవన్నీ మాడి చచ్చిపోవడం మొదలుపెట్టాయి. అంటే ఇన్ని జలజంతువుల్ని చంపే ఒక పదార్థం నీళ్లల్లో నుంచి బయటకు వచ్చింది. పాల సముద్రాన్ని చిలుగుతూ ఉండగా దేవదానవులు అందులో నుంచి అత్యంత భయంకరమైన కాలకూటం పుట్టింది, విషం పుట్టింది, హాలాహలం అని పేరు దానికి. ఈ హాలాహలం భయంకరమైన మంటలతో పొగలు గమ్ముతూ సకల లోకాలని కాల్చేసే కార్చుచ్చులా పుట్టింది. దాని దెబ్బకి సముద్ర జీవులన్నీ కుప్పలు తెప్పలుగా చచ్చి తేలడం మొదలుపెట్టాయి. ఆ పడగల దగ్గర ముందుగా ఉన్నటువంటి రాక్షసులు ఎక్కువ మంది చచ్చిపోయారు, దేవతలు కూడా కుప్పకూలిపోవడం మొదలుపెట్టారు. ఒక్క శ్రీమన్నారాయణుడు తప్ప తక్కిన వాళ్ళంతా విషం దెబ్బకి ఆవిరైపోతున్న ముక్కులతో, వాడిపోతున్న వదనములతో పడిపోతూ సోలిపోతూ బావో మేము ఈ పాల సముద్రం చిలకలేము అని వదిలేసిపోయారట. పక్కనున్న విష్ణువుని కూడా వదిలేసి ఈ దేవతలు రాక్షసులు ఆకాశ మార్గానికి పరిగెత్తారు, పరుగు పరుగుల కైలాసానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ విషమును ఇంకెవరూ స్వీకరించలేరు. అది స్వీకరించే శక్తి కలిగిన వాడు కైలాసాధినాథుడైన భక్త వశంకరుడు ఒక్క శంకరుడే అని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి లోపలికి దూరపోతూ ఉంటే ఈ కాపల వాళ్ళు జై విజయులు, ఏ లోపలికి పోతారంటే లోపల పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నారంటే ఏం ఏకాంతం, మాకు అంతం వచ్చింది, అంతం వస్తుంటే ఏకాంతం ఏమిటి అని వాళ్ళని తోసుకుని వెళ్ళిపోయారు లోపలికి పరుగు పరుగున. వెళ్ళి దేవదేవ మహాదేవ భూతాత్మం భూత భావన త్రాహినః శరణాపన్నాం త్రైలోక్య దహనాత్ విషాత్. ప్రభు దేవదేవ ఆది దంపతులైన మీ ఇద్దరూ ఇక్కడ కూర్చుని ముచ్చట్లాడుకుంటేలాగా అక్కడ లోకాలన్నీ నశించిపోతూ ఉంటే, అట్టుడికి పోయినట్టు లోకం ఉడుగుతూ ఉంటే మీరు ముచ్చట్లాడుకుంటేలా తండ్రి, నీవు భూతాత్మవి,
అన్ని పురాణులలో ఉన్న ఆత్మ వినువు, అందరినీ నీతో సమానంగా భావిస్తావు, అందరినీ ఉద్ధరిస్తావు, నిరంతరం అందరినీ వచ్చినటువంటి వాళ్ళని నీ బిడ్డలుగా భావించి నిన్ను కూడా సమర్పించుకుంటావు. మేమంతా ఇప్పుడు నిన్ను శరణు కోరి వచ్చాం, ఆపన్నులమై ఉన్నాం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం, మమ్మల్ని రక్షించు. మూడు లోకాలని కాల్చేస్తున్న విషం అదిగో పాలసముద్రం నుంచి ఇటు వైకుంఠం దాకా వ్యాపించబోతోంది, అటు పాతాళం వరకు వెళ్ళిపోతోంది. మరికొంతసేపు ఆ విషాన్ని గనక నువ్వు ఉపేక్షించావో మొత్తం లోకాలన్నీ కాలి బూడిదైపోతాయి. కాబట్టి రక్షించు, రక్షించు, ఉపేక్షించకు ఓ త్రైలోక్య రక్షక అని ప్రార్థించారు. నిన్నే ఎందుకు శరణు కోరుతున్నామో తెలుసా? త్వమేక సర్వజగత ఈశ్వరో బంధమోక్షయో తం త్వాం అర్చంతి కుశలాహ ప్రపన్నార్తి హరం హరం. ఎవరైనా ఒక్కసారి నమస్కరిస్తే వారి మీద నీకు అపారమైన ప్రేమ వస్తుంది. నమస్కరించిన వాళ్ళ ఆర్తిని హరించే హరుడివి నువ్వు. వాళ్ళ కష్టాలన్నీ తొలగించి, ఆశ్రయించుకున్న వాళ్ళ కష్టాలు తొలగించి వారిని అనుగ్రహించే కరుణామూర్తివి నువ్వు. నువ్వు ఒక్కడవే ఈ లోకాలను ఇప్పుడు రక్షించగలవు. నువ్వే మాకు దిక్కు, నువ్వు ఈశ్వరుడివి. ఇటు బంధానికి, ఇటు మోక్షానికి నువ్వే దిక్కయ్యా. మేము కష్టంలో పడినా ఆ కష్టానికి నువ్వే కారకుడివి. కష్టం నుంచి విముక్తి పొందినా నువ్వే అనుగ్రహించాలి. అసలు ఈశ్వరుడే ఈ సంసార బంధమోక్షాలకు మూలకారకుడు. అందుకే మేమంతా భక్తితో నిన్ను అర్చిస్తున్నాం, శరణంటున్నాం, మా కుశలమంతా నీ చేతిలో ఉన్నది అని పరిపరి విధాలుగా వాళ్ళంతా ప్రార్థిస్తూ ఉంటే శివుడు పార్వతికేసి తిరిగి, చూసావా పార్వతి, మన పిల్లలు వీళ్ళు కష్టంలో ఉండి వచ్చారు. పిల్లలు వచ్చి రక్షించమంటే రక్షించకుండా ఏ తండ్రినైనా ఉండగలుగుతాడా? ఇప్పుడే వీళ్ళని రక్షించడం నా ధర్మంగా భావించి రక్షించబోతున్నాను. ప్రాణైహి స్వైహి ప్రాణిన పాంతి సాధవః క్షణుభంగరైః. సాధువులు ఎటువంటి వాళ్ళు? క్షణభంగురమైన ప్రాణాలని పణంగా పెట్టి ఇతరులను రక్షిస్తారు. సహజంగా ప్రాణాలు ఎటువంటివి అంటే క్షణభంగురములు. ఈ క్షణం ఉండి రేపు పోతుంది, అందుకే దీనికి ప్రాణమని పేరు. ప్ర అణహ అని అంటే మన శరీరాన్ని గొప్ప శక్తితో రక్షిస్తుంది, అంతలోనే కూలిపోతుంది. ఎక్కువసేపు ఉండదు ఇది. ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా, ఇవాళ ఉంది రేపు ఉంటుందో లేదో తెలియదు. ఈ ప్రాణములు ఎటువంటివంటే ఈ ఉన్నంతసేపు శరీరం ఇలా పుష్టిగా ఉంటుంది, మాట్లాడుతుంది, మైకు దగ్గర కూర్చుంటుంది. ఈ ప్రాణం స్ట్రైక్ చేస్తే రేపు మైకు లేదు, ఇహ వీడి పైన అయిపోయినట్టే. ఇటువంటిది గనక దీనికి క్షణభంగురము అని పేరు. ఈ ప్రాణములను పణముగా పెట్టి మహాత్ములైన సాధువులు లోకాలని రక్షిస్తూ ఉంటారు. మనం వీళ్ళని రక్షించాలి. ఎంత శత్రువైనా ఒక్కసారి వచ్చి శరణు అంటే రక్షించే తత్వం నాది. అటువంటిది ఇప్పుడు వీళ్ళు వచ్చి భక్తితో అడుగుతుంటే పిల్లల్ని కాదంటారా, మోహితేష్వాత్మ మాయయా, నా మాయ చేత మోహితమైన వీళ్ళందరినీ నేను ఇప్పుడే రక్షిస్తాను. ఏమంటామనగానే పార్వతీదేవి, అలాగేనండి, మీకంటే ఎవరున్నారు వీళ్ళకి దిక్కు, ఈ ప్రాణాలని రక్షించండి, ఈ విషాన్ని వెంటనే ఈ క్షణమే భక్షించండి అన్నది. వెంటనే ఇప్పుడు పరీక్షిత్ గారికి ఒక అనుమానం వచ్చింది. ఆయన ఏమన్నాడో తెలుసిన, ఇది చాలా చిత్రంగా ఉంది, శివుడు అంటావా భక్త వశంకరుడు కరుణాస్వరూపుడు, దేవతలు రాక్షసులు వచ్చి మా ప్రాణం రక్షించు బాబోయ్ పరమేశ్వర, నువ్వు తప్ప దిక్కులేదు, విషం తాగమన్నారు. దాంతో ఆయన ఏమన్నాడు, తాగుతానని వరమిచ్చాడు. అప్పుడు పార్వతిని తాగనా అని అడిగాడు. నిజంగా ఏ భార్య అయినా భర్తని విషం తాగమంటుందా? అంటే మరీ ఎక్కడో తిక్కుంటే చెప్పలేం కానీ సహజంగా లోకంలో ఏ స్త్రీ అయినా తన భర్తని ఏమంటే కాఫీ తాగండి, పాలు తాగండి, అమృతం తాగండి అంటుంది. కానీ లోకకంటకమైన అందరి ప్రాణాలు తీసే విషములు తాగమంటుందా? ఆవిడ ఆ భవాని అభవుణ్ణి విషం ఎలా తాగనిచ్చింది? చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు అని అనుమానంతో అడిగాడు. అడగడంలో ఒక అమాయకత్వము ఉంది. ఎందుచేతంటే పరమేశ్వరుడికి విషం లెక్క, అమ్మవారికో లెక్క. వెనకాల నిజంగా స్త్రీ సహజమైనటువంటి లక్షణం అమ్మ ఎలా విడిచిపెట్టింది అని ఒక అనుమానం వచ్చిందనమాట. అందుకే అడగగానే ఆయన, నువ్వు అన్నది మంచి మాట, అమ్మవారికి తెలియదా, అది విషమని తెలుసు, తాగేవాడు భర్తని తెలుసు, అయినా తాగమన్నది. ఎందుకు తాగమన్నదో తెలుసునా అని ఇక్కడ పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాశారు. మృంగెడ్డివాడు విభుండని మృంగెడ్డిది యుగరళమనియు మేలని ప్రజకులు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రం బునెంత మదినం వినదో.
మింగేవాడు తన భర్త అని తెలుసు. ఆయన మింగేది అమృతం కాదు భయంకర విషము అని తెలుసు. అయినా మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ, ప్రజలకి మేలు కలుగుతుందని మింగమన్నది. ప్రజ అంటే పిల్లలు, సంతానం అని అర్థం. లోకమంతా శివుడి యొక్క సంతానం కనుక, తాను తల్లి గనక, ఆయన తండ్రి గనక, లోకానికి తల్లిదండ్రులమైన తాము పిల్లల్ని రక్షించవలసిన బాధ్యత ఉన్నది గనక, ఏమండి వెనక ముందు చూడకుండా మింగియ్యండి విషం అంది. ఇక్కడ ఇంకో రహస్యం, ఆవిడికి మంగళసూత్రం మీద నమ్మకంట, నేను సర్వమంగళని, అన్ని వేళలా మంగళములతో ఉంటాను, అందరికీ మంగళం ఇస్తాను. అటువంటి మంగళస్వరూపిణినైన మంగళగౌరినైన నాకు అమంగళం ఉండదు, నా మంగళసూత్రం గట్టిగా ఉన్నంతకాలం మా స్వామివారికి ఏమవ్వదు అని ఆవిడ నమ్మకం అట. అంటే నిజంగా శివుడి యొక్క మంగళసూత్ర, పార్వతి యొక్క మంగళసూత్రమే శివుడిని రక్షిస్తుందని చెప్పాడు చెప్పకుండానే. అమ్మ ఎక్కడుంటే అక్కడ అన్ని శుభాలే. అందుకే శంకరాచార్యులు వారు ఏమన్నారు, శివుడి గొప్పతనం ఏముందమ్మా, భవానిత్వ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఓ భవానీ, నీ చెయ్యొచ్చుకున్నాడు, పాణిగ్రహణం చేశాడు, అప్పటి నుంచి శివుడికి ఈ శివత్వం వచ్చింది, అందరినీ పరిపాలిస్తున్నాడు, అంతా నీది అన్నాడు. అప్పటి నుంచి లోకంలో ఆడవాళ్ళని గౌరవించడం మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళాక మీరు కూడా ఇదే పద్యం చెప్పండి. మంగళసూత్రం బునెంత మది నమ్మినదో, ఆ తల్లి యొక్క మంగళసూత్రం మహిమ వల్ల ఈశ్వరుడికి ఏమి అవ్వదు, అంత నమ్మకం ఆవిడికి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, తత కరతలీకృత్య వ్యాపి హాలాహలం విషం అభక్షయన్ మహాదేవ కృపయా భూతభావన. ఆ క్షణమే ఆయన ఏం చేశాట, విషం కేసి తిరిగాడు. ఓయి, పాలసముద్రం నుంచి పుట్టి విజృంభించి లోకాలని భస్మం చేస్తున్న కాలకూట విషమా, హాలాహలమా, నువ్వు ఇంతమంది జనాల్ని చంపాలనుకుంటున్నావా, లోకద్రోహి అన్నట్టేకంగా. లోకద్రోహి అనే మాట పోతరగారు అందంగా వాడారు తెలుగులో. లోకద్రోహి హుంపోకు కెమ్మని కెంగేల తెమల్చి అన్నాడు. ఒరి లోకాలని నాశనం చేసే ద్రోహి రా అని ఇలా కుడి చెయ్యి చాపగానే అంత విషము ఇంత పండు కింద మారింది. అది కూడా జంబూ ఫలము. ఇక్కడ రోజు నేరేడు పళ్ళు రాలిపోతున్నాయి చూసారా, దత్తాత్రేయుడి దగ్గర ఇంతంత పండు. ఆ పండును మన వాళ్ళు కసాపెసా తొక్కేస్తున్నారు. ఆ నేరేడు పండు ఎంత ఉన్నదో నల్లని నేరేడు పండు ముద్ద కింద మార్చి చేతిలోకి తీసుకున్నాడు ఆయన. అంత విషం చిన్న పండు అయ్యింది. ఈ నేరేడు పండు కూడా విత్తనము లేని పండుటి పైగా, విత్తనం ఉంటే మనం ఏం చేస్తాం తినేటప్పుడు, ఆ పైత్తిని గింజ మళ్ళీ బారేయాలి, మళ్ళీ గింజ లోకానికి ఇంకో ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకే విత్తనము లోపల గింజ లేని ముద్ద నేరేడు పండులా తయారు చేశాడు, చేతిలోకి తీసుకున్నాడు. అలా ముద్ద చేసి హుమ్ అని మింగేశాడు దాన్ని. ఆ వెంటనే ఏం జరిగిందిట, ఇచ్చకార గలే నీలంతచ్చ సాధోహ విభూషణం. ఈయన మింగేటప్పుడు ఒక ఆలోచన చేశాడు, బయట లోకాలున్నాయి, నా కడుపులోనూ లోకములున్నాయి, విషం బయట ఉంటే బయట ఉన్నవాళ్ళు కాలి బూడిదవుతారు, నా కడుపులో కూడా కొన్ని దివ్యలోకములున్నాయి, ఆ దివ్యలోకములన్నీ ఈ విషం వల్ల అవినశిస్తాయి, కాబట్టి కడుపులోకి వెళ్ళినా ప్రమాదమే, బయట ఉన్నా ప్రమాదమే, విషం ఆయన్ని ఏం చెయ్యదు, కానీ ఆయన కడుపులో ఉన్న లోకములు నాశనం కాకూడదుగా. మరి ఇక లోకములు లేని స్థలం ఒకే ఒక్క స్థలం పెట్టుకున్నాడు ఆయన, అది కంఠస్థానం. అందుకే దాన్ని ఏం చేశాడు, కంఠంలో నిలబెట్టాట. ఇంత విషము తాగి నేరేడు పండంత ముద్దగా మార్చి మింగి గుటుక్కున లోపలికి పోనివ్వకుండా గొంతుకు దగ్గర ఎట్టే పెట్టాట. అసలు ఇది ఎంత కష్టమండి, ఒక గుటక కాఫీ తాగిన వాడు అది బయటకు ఉమ్మకుండా లోపలికి పంపకుండా గొంతుకులో పెట్టుకోగలడా, గజగజలాడిపోతారు ఎవరన్నా. రహస్యాలే గొంతుకులో దాచుకోలేం మనం, ఇంకా ఈ విషం ఎక్కడ దాచగలుగుతాం. ఎవరికైనా ఇంత విసరి తెలిసిందంటే ఇక మళ్ళీ వెంటనే అది ఓ 24 అవర్స్ దరిద్రపు ఛానల్ ఒకటి ఉందిలేండి, చెత్తంతా ప్రసారం చేసే ఛానల్, అది ఎప్పుడు బ్యాన్ అయ్యి నాశనం అవుతుందని మాలాంటి వాళ్ళని దానికి బాగా మంగళాలు ఇస్తూ ఉంటాం. అటువంటి ఛానల్ వాడు న్యూస్లాగా బయటికి మనం రహస్యం కక్కుతామే, అటువంటిది ఈ విషాన్ని కంఠంలో పెట్టుకుని ఆయన నిలబెట్టాట, అదే మహామహిమ. అందుకే స్వవీర్యం జలకల్మషః యచ్చకార గలే నీలం తచ్చ సాధోహ విభూషణం తస్యాపి దర్శయామాస. ఆ మహానుభావుడు అంతటి గొప్ప విషాన్ని కంఠంలో పెట్టుకోగానే ఆ విషం, నీళ్ళల్లోంచి పుట్టిన విషం ఆయన ఏం చేయలేకపోయినా గొంతుకుని మాత్రం నల్లగా మార్చింది, కొంత ప్రభావం చూపింది. ఆయన్ని నాశనం చేయలేకపోయింది, చర్మం మీద ప్రభావం చూపింది. అప్పటిదాకా పూర్తిగా తెల్లగా ఉండేవాడు శివుడు, ఈ కంఠము కూడా తెల్లగా పాలనొరగలా ఉండేది. ఇప్పుడు ఈ విషం కంఠం దగ్గర చేరగానే తెల్లని ఆయన కంఠం నీలంగా మారిపోయింది. ఆ నీలం ఆయనకి విభూషణమయ్యిందిట, ఆభరణమయ్యిందిట,
కంఠం దగ్గర నలుపు ఉండడంతో ఎంతో అందమైన నగ పెట్టుకున్నట్టుగా నీలపు మణి పెట్టుకున్నట్టుగా ఉందన్నారు. అందుకే సాధోహ విభూషణం, సాధువులకి లోకోపకారం ఒక ఆభరణం, లోకానికి ఉపకారం చేయడమే గొప్ప ఆభరణం, ఈ మిగతా గొలుసులేవి ఆభరణాలు కావు. దీన్ని తెలుగులో పోతన గారు అందంగా పద్యంగా రాశారు. సాధు రక్షణంబు సజ్జనులకు ఎన్న భూషణంబు కాది భూవరేణ్య. సాధురక్షణం ఉన్నదే అది సజ్జనులకి ఒక అలంకారం అవుతుంది. దానికి ఉదాహరణ శివుడి కంఠము అన్నారు. ఇప్పుడు శివుడు విషం తాగుతూ ఉంటే ఆ చేతిలో నుంచి ఒక్క బొట్టు కింద పడింది టండోయ్, ఇంత ముద్దగా మార్చినప్పుడు ఆ ముద్దలోంచి ఇంత పెసర కింద పడిందిట. పడగానే అది భూలోకంలో ఉన్న కొన్ని జీవులు పుచ్చుకున్నాయి. ఆ జీవులు పాములు, తేళ్ళు, కొన్ని ఔషధాలు, విషపు తీగలు ఉన్నాయి. ఆ విషపు తీగలు నోట్లో పెట్టుకున్నామంటే మనకు విషం ఎక్కువతుంది, ఉదాహరణకు ఉమ్మెత్త మొదలైనవి అన్నమాట. కొన్ని తీగలు పుచ్చుకున్నాయి, జర్రులు పుచ్చుకున్నాయి. అందుకే ఇప్పుడు ఈ కథ శ్రద్ధగా విన్నవాడికి విషభయము లేదు అన్నారు. అప్పటి నుంచి వాటన్నిటికీ ఆ పెసర విషం తగిలితేనే అవి అంత భయంకరంగా ఉన్నాయంటే, నిజముగా ఈ మొత్తం విషమే కనుక వాటిల్లో ఉంటే ఈ లోకంలో మనం అందరం విష కషాయాల వల్ల భ్రష్టులం అయిపోయేవాళ్ళం. అందుకే మానవులు ఏం చేశారట, శివుడు మొత్తం విషమంతా తాగాడు, ఒక్క డ్రాప్ ఏమో పాములకి, తేళ్లకి, జర్రులకి, కొన్ని ఔషధాలకి ఇచ్చాడు. అందువల్ల భూలోకంలో విషం తక్కువగా ఉంది, మనం తక్కువ తిన్నామా, కొత్త విషం సృష్టిద్దామని కెమికల్స్ సృష్టించి మామిడి పళ్ళ మీద వేసి మన చంపుతున్నారు అదనమాట. అందువల్ల ఇప్పుడు మనం చేజేతులారా మనం సృష్టించుకున్న విషం వల్ల, నిజంగా వేసవకాలంలో మామిడి పండు తింటే నాలికంతా భగభగ మండిపోతుందండి. దాంతో నేను ఉపన్యాసం చెప్పలేకపోయాను లాస్ట్ ఇయర్. ఒక్కొక్క రెండు రోజులు నాలిక పట్టేసినట్టు అయ్యేది. అప్పుడు ఏం చేసేవాడిని నేను, ఓహో ఏదో ఉందిరా మంట ఎందుకు వస్తుందని అర్థమైంది నాకు. మామిడి పండు మానేశాక ఈ సంవత్సరం హాయిగా ఉంది. ఒక్క మామిడి పండు తింటే ముక్కులు ఎంత ఇబ్బంది పెడతాయో, నాలుగు ఎంత బాధపడుతుందో చూస్తున్నాం. ఈ కార్బన్స్ అవి ఏమిటో చెత్తా చెదారం చల్లుతున్నారు, అవి మహాపాపం. ఏమిటో డబ్బు పిచ్చతోటి ఈ మనుషులు తమను తాము విషం చేసుకుని తమ శరీరాన్ని పాడు చేసుకుని లోకాన్ని నాశనం చేస్తున్నారు. దానివల్ల మహాపాపం వచ్చి వాళ్ళు కుంభీపాకంలో పకోడీలు వేయించినట్టుగా యమకింకర్లు వేయిస్తుంటే ఏడుస్తారు. కానీ వాళ్ళు ఏడ్చేలోపు మనం ఏడుస్తున్నామే ఇక్కడ. కాబట్టి విజ్ఞప్తి చేసి ఈ కథ వినిపించండి, అది మహాపాపం. ఇప్పుడు అప్పటి నుంచి పాములన్నీ శివుడికి నమస్కరించి మా రక్షణ కోసం విషమిచ్చావా అనగానే, ఆత్మరక్షణకి తప్ప అన్యాయంగా వాడద్దు అన్నాడు ఆయన. అయినా కొన్ని వాడతాయి, వాడితే పాపం వస్తుంది, ఆత్మరక్షణకి వాడితే మాత్రం వాటికి ప్రమాదం రాదు. ఈ విషం కూడా ఏమైందట, తేలుకేమో కొండి దగ్గర చేరిందిట, తోకకి మాత్రమే చేరింది. అదే పావుకు పడగ దగ్గర నోట్లో చేరిందిట, జర్రికి కింద ఉన్నటువంటి కాళ్ళల్లో చేరిందిట, ఇంకా ఔషధములకు తీగ మొత్తం అంతా చేరిందిట, ఒక నీచులకి ఆ పాదమస్తకం విషంట. అందుకే సుమతీ శతకారుడు ఏమన్నాడు, తలనుండు విషము పణికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్ తల తోక అనక ఉండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. ఎంత బాగా చెప్పారండి. ఇప్పుడు ఈ కథ వినవాళ్ళు ఎంత లాభం తెలుసా, హాలాహల భక్షణ కథ హేలా గతి విన్న వ్రాయ ఎలమి పఠింపన్ వ్యాళానల వృశ్చికముల పాలై చెడరెట్టి జనులు భయ విరహితులై. ఈ హాలాహల భక్షణం శివుడు చేసినటువంటి కథని ప్రేమతో భక్తితో లేదా ఏదో పొరపాటున అలా వింటూ విన్నా, రాసిన సంతోషముతో పఠించిన ఆ వ్యక్తికి ఆ వంశంలో వాళ్ళకి వ్యాళ పాముల భయం ఉండదు, పాముల కాటుతో చావరు. అనలా విషం ఓ పక్కన పెట్టండి, అగ్ని వల్ల కూడా భయం లేదట, అగ్ని భయం కూడా ఉండదన్నారు. వ్యాళ తర్వాత అనల, అనలము అంటే అగ్ని, అగ్ని భయం ఉండదు. ఆ ఇళ్ళు అంటుకో, వాళ్ళ ఇళ్ళు కొంపలు తగలబడవు. రెండోది వృశ్చికముల తేళ్ల బాధ పడడు. ఇక్కడ వృశ్చిక శబ్దానికి ఏకకాలంలో ఇటు తేలు, జర్రు మొదలైనవన్నీ కూడా అన్నమాట. మొత్తం మీద ఘోర విషము చేత వీడు మరణము పొందడు, అగ్ని భయం ఉండదు వాడికి. ఇది చాలా గొప్ప కథ. ఇక క్రమంగా మళ్ళీ వీళ్ళు ధైర్యం తెచ్చుకుని ఈ పాల సముద్రం నుంచి పుట్టిన విషభయం తొలగిందనుకుని మళ్ళీ దేవదానవులు ఐకమత్యంతో ఏకధాటిగా దబ్బ దబ శబ్దం చేసుకుంటూ అరుచుకుంటూ పాల సముద్రం చిలకడం మొదలుపెట్టగా అందులో నుంచి ముందుగా కామధేనువు పుట్టింది. కామధేనువుని ఋషులు తీసుకున్నారు. ఎంత అందంగా ఉందో, తెల్లని శరీరంతో, మంచి కొమ్ములతో, బుజ్జి బుజ్జి గిట్టలతో, కుచ్చు తోకతో, కుదురైన పొదుగుతో పుట్టిందిట. వెంటనే దేవతలు, దానవులు మేము అని తీసుకోబోతుంటే ఋషులు వచ్చి, మీరు ఆవేం చేసుకుంటారు,
రాక్షసులు ఆవుని మహా అయితే తింటారు, గోమాంసం తినే మీకు ఆవుతో ఉపయోగం లేదు. ఇక దేవతలకు ఎలాగో రకరకాల అమృతాలు వస్తాయి. మేము దీని పాలతో యజ్ఞాన్ని చేస్తాం, యజ్ఞమునకు పంచగవ్యం ఉపయోగపడుతుంది. ఆవు పాలు, ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు నెయ్యి, అందులోంచి వచ్చేటటువంటి వెన్న, పెరుగు అన్నీ మాకు ఉపయోగపడతాయి అని బతిమాలి ఋషులు పట్టుకుపోయారు. బలిచక్రవర్తి మంచివాడు కనుక ఋషులకు ఇచ్చేశాడు దాన్ని. ఆ తర్వాత అందులో నుంచి ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టింది. శ్రవము అంటే చెవి, చెవులు ఇలా పైకి ఉంటాయి కనుక గుర్రానికి ఉచ్చైహి, పైకి శ్రవము కలిగినది, చెవులు కలిగినది అని పేరు. అది కూడా తెల్లని గుర్రం అన్నమాట. ఈ గుర్రాన్ని బలిచక్రవర్తి లాక్కున్నాడు ఇంద్రుడికి ఎక్కురం వల్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. కాసేపటికి ఐరావతం పుట్టింది, నాలుగు దంతములు కలగా తెల్ల ఏనుగు, పాల సముద్రంలోంచి పాలనురుగు వంటి ఏనుగు పుట్టింది, దాన్ని కూడా బలిచక్రవర్తి లాక్కున్నాడు. మళ్ళీ దేవతలు మాట్లాడలేదు. తర్వాత కల్పవృక్షం పుట్టింది. కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చే అపూర్వ వృక్షం, దాన్ని రాక్షసులే లాక్కున్నారు. ఆ తర్వాత పుట్టుకొచ్చారు కొంతమంది స్త్రీలు. అప్ప అంటే నీరు, అందులోంచి పుట్టారు కనుక అప్సరహ, అప్సరలు అని పేరు వచ్చింది వాళ్ళకి. అప్సరసలు అంటే ఏమిటి, నీటి నుంచి పుట్టినవాళ్ళు. అంచేత మనం ఏం చేస్తున్నాం, ఎవరైనా అందంగా ఉంటే అప్సరసలా ఉందండి అంటే వాళ్ళు కూడా పాల సముద్రం నుంచో లేకపోతే కృష్ణానదిలోంచో పుట్టాలి. అలా పుడితే అప్సరసలు అంటాం. ఊరికే వ్యవహారంలో అప్సరస అంటాం కానీ నిజానికి అప్సరస అంటే నీటి నుండి పుట్టినది. ఎవరెవరు వాళ్ళు, రంభ, హరిణి, హేమ, వరూధిని మొదలైన స్త్రీలు పుట్టుకొచ్చారు. ఊర్వశి తిలోత్తమ అప్సరసలు కాదు, తిలోత్తమని బ్రహ్మ సృష్టించాడు, ఊర్వశిని నారాయణుడు సృష్టించాడు. ఆ ఇద్దరు తప్ప తక్కిన వాళ్ళు పుట్టుకొచ్చారు. వాళ్ళంతా బ్రహ్మసభకి వెళ్ళిపోయారట. ఈ రాక్షసులతో మేము పడలేం, తర్వాత సంగతి చూసుకుంటాం, ప్రస్తుతం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. దానవులు కూడా ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత శివుడి నెత్తి మీద ఉన్న చంద్రుడు ఈ శాపవశాత్తు లక్ష్మీదేవి యొక్క సోదరుడు గనక లక్ష్మి సముద్రం పాలవడము అంటే చంద్రుడు కూడా అందులో అంతరార్థం కనుక ఆయన సముద్రంలో పడిపోయాడు. ఆయన మళ్ళీ పుట్టి పూర్వంలాగే శివుడి నెత్తి మీదకి చేరాడు. ఇంతమంది పుట్టాక ఏడవ పదార్థం ఒకటి పుట్టింది. నిజానికి వరసలో అయితే ఏడు, విషంతో కలిస్తే ఎనిమిది అనమాట. అష్టపదార్థం విషం కూడా లెక్కేసామా, ఎనిమిది, విషాన్ని పక్కకు పెడితే ఏడు. ఆ అష్టమ గర్భం నుంచి, సముద్ర గర్భం నుంచి, మధ్యలో నుంచి ఒక పరమసుందరీమణి పుట్టుకొచ్చింది. ఓయ్ బాబోయ్, బంగారపు రంగులో ఉన్నది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని వెంటనే దేవతలు స్తోత్రం చేశారు, ఋషులు స్తోత్రం చేశారు. ఆ తల్లి ఎలా ఉన్నదట, హిరణ్యవర్ణ, బంగారపు రంగులో ఉంది. బంగారం పుటం పెట్టిన బంగారం ఎలా ఉన్నదో అలా ఉన్నది ఆ తల్లి. కాంచనవర్ణ, హరిణి అంటే భవిష్యత్తులో విష్ణువుకి భార్య అవుతోందిగా, హరిణి అంటే హరి యొక్క పత్ని, నీ అని చేరితే అప్పుడు భార్య అని అర్థం వస్తుంది. భవ అంటే శివుడు, భవస్య పత్ని భవానీ, దానికి నీ పంటం ధాతువులు. అలాగే హరి యొక్క పత్ని హరిణి, శివపత్ని శివాని, ఇంద్రపత్ని ఇంద్రాణి, మృడపత్ని మృడాణి, ఇలా పేర్లు వస్తాయన్నమాట. అంచేత ఈవిడ భవిష్యత్తులో విష్ణు భార్య కాబోతున్నది. మెడలో సువర్ణ రజత స్రజాం, సువర్ణ బంగారం, రజత వెండి, స్రక్ అంటే దండ, స్రజాం దండలు, ఒక దండ కాదు చాలా దండలు, గొలుసులు వేసుకుంది ఆవిడ. అటువంటి తల్లిని, కాంతివంతమైన తల్లిని చూచారు వీళ్ళు. ఏమి కాంతి, పాలమున్నీటి లోపలి మీది మీ గడ్డమిసి మీ జిడ్డున చేసి మేలువడగా, పాల సముద్రంలో ఉన్న మేగడని ఆవిడ చర్మం కింద మార్చినట్టుందిట. పాలమేగడ, వెన్న, ఇవి ఎలా ఉంటాయి నున్నగా, అంత కోమలంగా ఉన్నది ఆవిడ చర్మం. ఎక్కడ శరీరం మీద ఈ పైభాగంలో రోమములు లేవు. స్త్రీలకి చేతుల మీద కాళ్ళ మీద రోమాలు ఉండడం అంత శుభము కాదని శాస్త్రం. కలియుగానికి అది వర్తించదనుకోండి, అలా పట్టించుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ జగన్మాత గనక నీరోమగా ఆవిడ నున్నని శరీరంతో చర్మముతో పుట్టింది. మంచి తామర పువ్వుల్లో ఉన్న ఈ కళ్ళు, నల్లగా ఒత్తుగా ఉన్న జుట్టు వేళ్లాడుతూ ఉన్నది. అటువంటి పరమ సౌందర్యవతిని చూడగానే తరుణికి మంగళ స్నానం బూచే ఎంతమని, ఈ జగన్మాతకి మంగళ స్నానం చేయిద్దాం, ఈ అందగత్తె ఎవరిని వరిస్తుందో చూద్దాం అని దేవతలు దానవులు పాల సముద్రం చిలకడం ఆపేశారు. అంత లక్ష్మి వచ్చాక ఇంకా పాల సముద్రం ఏం చిలుగుతాం, ఈ పనులు మనకెందుకు అనుకుని వెంటనే ఇంద్రుడు ఓ బంగారపు పీట వేశాడు, పీట మీద కూర్చోబెట్టాడు. వెంటనే ఆ క్షణంలోనే హిమవంతుడు వచ్చి దండిచ్చాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క కానుకలు ఇచ్చారు.
ఇవన్నీ ఇచ్చిన సముద్రంలోంచి వచ్చింది కనుక పురిటి స్నానం చేయించకపోతే ఎలా వీడికి? మరి సముద్ర గర్భం నుంచి పుట్టింది అంటే అప్పుడే పుట్టిన స్త్రీ, వెంటనే పుట్టిన స్త్రీకి పురిటి స్నానం చేయించాలి. పైగా సముద్రపు నురగ వల్ల ఆవిడ ఒక రకమైన జిడ్డుగా కూడా ఉందిట. అందుకని వెంటనే ఇంద్రుడు ఐరావతాన్ని పిలిచి, దిగ్గజములు ఉన్నాయిగా మిగతా గజాలు, ఆ దిగ్గజముల చేత మంచినీరు తీసుకురమ్మని కౌరు పెట్టాడు. వెంటనే ఈ దిగ్గజములు 8 దిక్కుల్లో భూమిని మోస్తున్నటువంటివి, అందులో ఐరావతం అంటే సముద్రం పాలే మళ్ళీ పుట్టింది, కానీ మిగతావి సముద్రం పాలు కాలేదు. అందువల్ల అవన్నీ సిద్ధంగానే ఉన్నాయి. అవి స్వర్గానికి వెళ్ళి అక్కడ పైనుంచి కిందకు వస్తున్న ఒక జలం ఉన్నది, ఆకాశ గంగ. ఆ ఆకాశ గంగా జలాన్ని బంగారపు కొండలతో పట్టుకొచ్చాయి. తొండం తొండంతో కొండ పట్టుకుని ఆ కొండ నిండుగా ఆకాశ గంగా జలాన్ని పట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆ తొండం దగ్గర ఉన్నటువంటి కొండలు కూడా మట్టి కొండలు కాదు, బంగారు కొండలు. బంగారు కొండలతో నీరు పూర్తిగా పట్టుకుని అక్కడికి వచ్చాయిట. ఇప్పుడు అమ్మగారు కూర్చున్నారు కదా, చుట్టూతా ఏనుగులు చేరాయి. ఇన్ని ఏనుగుల్ని చూపించలేక మనం గోడ మీద అటు ఇటు 2 ఏనుగులు వేస్తున్నాం. నిజానికి 2 ఏనుగులు కాదు, మొత్తం ఏనుగులు 8 ఏనుగులు ఏకంగా. దిగిభాహ పూర్ణకలశై సూక్తవాక్యై ద్విజేరితై. ఓ పక్కన దేవతలు, ఋషులు, రాక్షసులు వేదమంత్రాలు చదువుతూ ఉండగా, శ్రీ సూక్తం చదువుతూ ఉండగా, అమ్మవారి మీద ఈ దిగ్గజములు తమ నోటితో తెచ్చినటువంటి నీటిని కొండలతో దెమ్మరించి పోసాయిట. అందుకని అమ్మవారు ఏనుగుల తొండములతో తేబడిన బంగారు కలశాలలో ఉన్న జలములను నెత్తిమీద పోయించుకుని అలా కుంభవృష్టి కింద పోయించుకుని స్నానం చేసింది. దానిని శంకరాచార్యుల వారు దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అని కనకధారాస్తోత్రంలో రాశారు. దిగ్గస్థిభి, దిగ్గజముల చేత బహువచనం, మొత్తం 8 దిక్కుల్లో ఉండే ఏనుగుల చేత, కనక కుంభ బంగారపు కొండల చేత వాటి యొక్క మూతి నుంచి కిందకి ఏనుగులు పోస్తూ ఉండగా ఆ నీరు మామూలు నీరు కాదు, స్వర్వాహిని ఆకాశగంగ. ఆ నీరు కూడా ఆకాశగంగ అవడం వల్ల విమల స్వచ్ఛముగా ఉన్నదట. చారు అందంగా కూడా ఉంది నీరు. నీరు కూడా అందంగా ఉండాలి. కొన్ని చోట్ల నదుల్లో నీళ్లను చూస్తే మనకి భయం వేస్తుందండి. కృష్ణానది మధ్య మధ్యలో చూస్తే, నల్లని నీరు చూస్తే ఒక రకమైన కంపం వస్తుంది మనకి. అలా కాకుండా నీరు కూడా అందంగా ఉందిట, కంపము లేకుండా ఉన్నది ఆ నీరు. అందువల్ల బంగారు కొండలతో స్వచ్ఛమైన అందమైన నీరు పట్టుకొని వచ్చి ఏనుగులు పోస్తూ ఉంటే ఆవిడ స్నానము చేసింది. ఇప్పుడు మీకు ఆ పదం ఒక్కటొక్కటి చదివితే, దిగ్గస్థిభి కనక కుంభ ముఖ అవసృష్ట విడవబడిన సర్వాహిని విమల చారు జల ప్లుత, ఈ అందమైన జలము చేత తడపబడింది. పులతము అంటే తడపబడుట, ఆవిడ శరీరం అంతా తడిసిపోయింది. తడిసినటువంటి అంగీం అవయవములు కలది, ఆవిడ అవయవాలన్నీ తడిసాయి. అలా హాయిగా స్నానం చేసింది. స్నానం చేసిన వెంటనే రకరకాల సుగంధ ద్రవ్యాలు మీద వేశారు. ఏనుగుల్ని దీవించి ఆవిడ పక్కకి పంపేసింది. సుగంధ ద్రవ్యాలు ఆవిడికి పూశారు, పెర్ఫ్యూమ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత హిమవంతుడు ఓ మంచి దండ పట్టుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాడు. అంటే ఇలాంటి మల్లెపూల దండ కాకుండా వాడిపోని బంగారు తామర పువ్వుల దండ. అవి బంగారు తామర పువ్వులు కాబట్టి వాడిపోవు. అమ్లాన పద్మ మాల, మలానము అంటే వాడిపోయే, అమ్లానము అంటే వాడిపోని, ఎప్పటికీ వాడిపోని బంగారపు తామర పువ్వులు దండ చేతికిచ్చి, దేవతలందరిలో ఎవరైనా నీకు నచ్చితే వాళ్ళ మెళ్ళో వెయ్యోయి సుందరి అన్నారు. వెంటనే ఇంక దేవతలేమిటి, రాక్షసులేంది, ఎవరికి వాళ్ళు ఆనందపడిపోయారు. ఈ లక్ష్మీదేవి మనల్ని వరించిందా, ఇక మన జాతకం మహాజాతకం అయిపోతుంది, మనం ఏ సంపద కోసం వెతుక్కోక్కర్లేదు, సకల సంపదలకి నిలయ్యైన ఈ జగన్మాత లక్ష్మి ఎవరిని వరిస్తుందో, అర్హత లేకపోయినా ఎవరికి వాడికే ఆశేట. నిజానికి లక్ష్మీదేవిని తల్లిగా భావిస్తే మనలాంటి వాళ్ళకి సుఖం, కానీ అజ్ఞానం కదా వాళ్ళకి. అందుకని రాక్షసులు దేవతలు ఎవడికి వాడే, ఇదిగో అని మీసం వెలేశాడు ఒకడు, కనుబొమ్మలు వెలేశాడు ఒకడు, జుట్టు వెనక్కి పోనిచ్చాడు ఒకడు, బట్టబుర్ర బాగా గుండుగా ఉన్నదాన్ని ఇల్లా కొట్టుకోవడం మొదలెట్టాడు ఒకడు, కుండలాలు కదిలించాడు ఒకడు, గొలుసులు చూపించాడు, నాకు డబ్బు ఉందో, నీ డబ్బు నా డబ్బు కలిస్తే మళ్ళీ మనం హాయిగా గుంటూరులో వ్యాపారం పెట్టుకోవచ్చు అన్నాడు ఒకడు. ఇలా ఎవడి దారిని వాడు ఆవిడని ఆకర్షించడానికి రకరకాల పనులు చేశారు. ఇటు దేవతలు ఇటు రాక్షసులు అందరూ ఎన్ని పనులు చేసినా ఆ తల్లి ఏమనుకున్నది, ఒక ఆయన అందంగానే ఉన్నాడు కానీ రేపో మాపో పోయే మనిషి, పోయే కాలం వచ్చిన వాడు నేనే పెళ్లి చేసుకుంటాను కాబట్టి తప్పుకో అంది. ఒక ఆయన అందంగానే ఉన్నాడు కోపిష్టాడు, ఒక ఆయనకి ఇప్పటికే పెళ్ళయ్యింది,
ఇక ఇంకొక ఆయన ఉన్నాడు దేవతలకు అధిపతే కానీ బుద్ధి నిలకడగా ఉండదు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఇక ఒక ఆయన దగ్గర తాగుబోతు లక్షణాలు ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాలన్నీ ఉన్నవాళ్ళని కట్టుకుని నేనేం సుఖపడతాను అయినా నన్ను మీరు భరించలేరు అని మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పిందిట అలా చెప్పడమే ధర్మం లేండి అంతేగాని ఆశపెట్టి ఏడిపించడం ఎందుకని ఒరే మీ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క దుర్లక్షణం ఉన్నది ఈ దుర్లక్షణాలు నేను పడలేను అందుకే జ్ఞానం కలిగిన బ్రహ్మశివుడు మాత్రం ఇక్కడికి రాలేదు మిగతా వాళ్ళంతా వెకిలి వేషాలు వేస్తున్నారు పండి పండి అంది అప్పుడు వాడు తెల్లబోయి ఇంకెవరిని వరిస్తావు సుందరి అన్నారు ఇక్కడ ఉన్నాళ్ళండి ఒక ఆయన ఆయన రాడు ముందుకి ఎందుకంటే అర్హతలు ఉన్నవాళ్ళు ముందుకు చొచ్చుకురారు ఏమీ లేని ఆకులు ఎగిరెగిరి పడతాయి అన్నీ ఉన్న ఆకు కదలదు ఆయన అందుకే కదలకుండా కూర్చున్నాడు ఆయనకి ధైర్యం ఈవిడ ఇక్కడికే వస్తుందని అది ఆయన ఎటువంటి వాడు ఇక్కడికి వెళ్ళానంటే ఆయన దగ్గరికి వెళ్ళానంటే అమర్ర ముత్తైదువనై ఉండవచ్చును ఆయన ఒక్కసారి పెళ్లి చేసుకున్నామంటే శాశ్వతంగా ముత్తైదువుగా ఉండొచ్చు నాకు వైధవ్యం రాదు వరుసకు సవతులెవ్వరును లేరు మాట వరసకు కూడా సవతులు ఉండరు ఊరికే ఆయన కృష్ణావతారంలో చాలామందితో కనపడినా వాళ్లతో ఆయనకి ఏ సంబంధం ఉండదు పైకి గోపికలతో కాసేపు అలా రాసక్రీడలు ఆడతాడు వాళ్ళంతా జీవాత్మలు అందువల్ల ఆయన పక్కన ఉంటే నాకు సవతులు ఉండరు వెలయంగన శ్రాంత విభవమీతని ఇల్లు ఇంకొక అర్థం కూడానండి సవతులు ఎందుకు ఉండరంటే ఆయన శ్రీదేవితో భూదేవితో ఇళ్లతో ఎన్ని రూపాలతో ఉంటే అన్ని రూపాలతో ఉండగలడు అంటే ఏకకాలంలో లక్ష్మితో పాడగలడు అదే సమయంలో భూమితో పాడగలడు ఎంతమంది భార్యలు ఉంటే అంతమందితో అన్నిసార్లు అన్ని రూపములతో ఉండేవాడికి ఇంకా సవతి పోరు ఎక్కడుంది అందుకే కృష్ణావతారంలో నారదుడు పరీక్షించడానికి వెళ్ళాడు ఏ ఇంటికి వెడితే ఆ ఇంట్లో కనబడేవాట అలా కనబడేవాడికి అప్పుడు స్త్రీ ఏమిటి పురుషుడు ఏమిటి ఆ స్థాయిలో ఉన్నవాడైతే కృష్ణుడిలాగా పెళ్లి చేసుకుంటే ధర్మం అంతేగాని ఏమీ లేదు బయట కూర్చుంటే లోపల ఉండం లోపల ఉంటే బయట ఇంకో చోట ఉండలేము గట్టిగా రెండు తుమ్ములు దగ్గులు వస్తే బతకలేము అటువంటి మనం కృష్ణుడితో పోల్చుకోకూడదు అందుకని అందుకని కూడా వరసకు సవతులు ఎవ్వరూ లేరు ఇంకా ఇతని దగ్గర సకల వైభవములు ఉన్నాయి ఇంతకంటే గొప్ప ప్రభువు లేడు శృంగార చందన సీతలుండు అలంకారం చేసుకుంటాడు గంధంలాగా చల్లగా ఉంటాడు ఈయన దగ్గర ఎంత అలంకారం ఉంటుందో అలంకార ప్రియో విష్ణు ఆయన ఆపాదమస్తకం అలంకారం చేసుకుని ఎంత బాగుంటాడో శివుడు చాలా సింపుల్గా ఉంటాడు ఆ అవతారం అది ఈ అవతారం ఇది ఏ రూపంలో ఆ రూపం ఒక్కొక్క శోభ అన్నమాట ఆయన బూడిద పూసుకుంటే అందం ఈయన అలా కాదే ఒళ్ళంతా చందనం పూసుకుని అందంగా అలంకరించుకుని చందనం పూసుకున్నాడు కాబట్టి చందనంలాగే మనస్సు కూడా చల్లగా ఉండేలా ఉంటాడనమాట అందుకే చందన చర్చిత నీల కళేబర అని భక్తజయదేవుడు అద్భుతంగా రాశాడు కల్లగడన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి ఎప్పుడు ఎన్ని కష్టములు వచ్చినా ప్రపంచం తల్లకిందులైనా రవంత కూడా మనస్సులో ఆందోళన పడదు కలగడు అంటే ఆందోళన లేనివాడు పరమ కారుణ్యమయమూర్తి విమలుండు స్వచ్ఛమైన వాడు కుళ్ళు కుతంత్రాలు లేవు కదిసి సేవింపవచ్చు ఎవడైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సేవించవచ్చు ఆయనకి జాతి కులమత భేదాలు లేవు నెరిన ఆడి తిరుగడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట వరసకు కూడా వెనక్కి తిరగడు నిలుకడ కలవాడు ఎక్కడైనా స్థిరంగా ఉంటాడు సకల కార్యములందు జడత లేదు ఏ పనైనా చురుగ్గా చేస్తాడు అలా స్తంభించిపోయి ఊరుకోడు సాధురక్షకుడు సాధువుల్ని రక్షిస్తాడు షడ్వర్గరహితుండు కామక్రోధ లోభమోహమద మాత్సర్యాలనే ఆరు శత్రువులు లేనివాడు నాథుడయ్యనేని నడపనోపు ఈతడు భర్త అయితే జీవితం ఎంత హాయిగా గడపచ్చో అనుకున్నది ఇతడి భర్త ఎనుచు ఇంతి సరోజాక్షు పుష్పదామకమున పూజ చేసే తోక పుచ్చుకుని పాల సముద్రం చిలుకుతున్న ఆయన మిగతా వాళ్ళంతా కదిలిన ఆయన కదలకుండా అక్కడే తోక దగ్గర ఉన్నట్టండు అయ్యి అందుకని ఈవిడ వెంటనే ఈ పూలమాల పట్టుకెళ్ళి ఈతడే నా భర్త అంటూ మెడలో వేసేసింది ఆ క్షణమే అప్పటిదాకా వాళ్ళ దగ్గర ఉన్న ఆయన గరుడ వాహనం మీద అక్కడికి వచ్చి అక్కడి నుంచి అదృశ్యమై గరుత్మంతుడి మీద ప్రత్యక్షమై దా మెడలో దండేసావుగా ఇంకా నువ్వు నేను ఇక్కడ ఉండకూడదు మనం హాయిగా వైకుంఠానికి వెళ్ళి తేనె చంద్రుడి యొక్క పండుగ చేసుకుందాం హనీమూన్ తేనె చంద్రుడు నిజంగా ఆశ్చర్యం తెలిసి అమ్మ మెళ్ళలో దండేశాక స్వామివారికి పాల సముద్రంలో వీళ్ళతో లేడు మాయమైపోయి వెళ్ళిపోయాట అందరూ తెల్లబోయారు ఆహా ఎవరికి భాగ్యం ఉందో వాళ్ళకే దక్కుతుంది అందని పండుకు అర్రు చాచడం అంటే ఇదే అర్రు అంటే తెలుసుగా మెడ పండు ఎత్తుగా ఉంది ఆ పండు కోసం ఇలా ఇలా తలెత్తితే
ఈ అర్రు ఎంత చాచినా ఆ పండు అందదు. అందుకని అందని పండుకు అర్రు చాచుట మెడ చాచుట అది మన కోసమే కాదు పుడత జంతువులకి పుట్టింది. మేకల్లాంటివి ఏం చేస్తాయంటే ఎత్తుకేసి ఇలా మెడ చాస్తాయి, వాటికి అందదు, అందకపోయినా అవి ప్రయత్నించి విసిగిపోతాయి. అందుకని అప్పటి నుంచి అందని పండుకి అర్రులు చాచుట, అర్రులు అంటే మెడలు అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని అర్రులు చాచడం అంటే చేతులు చాచడం అని ఎవడో ఒక ఆయన అర్థం చెప్పాడు. భాష రాకపోతే ఇదో గొడవ. ఇప్పుడు మనం అందరం అందని పండు లాంటి లక్ష్మి కోసం అర్రులు చాచే మెడలు అంటే దండ మెడలో వేయమని చూసాం. ఆవిడ మన మెడలో ఎందుకు వేస్తుంది? మన మెడలు పనికి మాలిన వెదురు గెడలు, ఆయన మెడ అబ్బా ఎంత బాగుందో, అందుకే వేసి వెళ్ళిపోయింది. వెళ్ళి రండి, మళ్ళీ మీరైనా సుఖంగా ఉండండి అని మానసికంగా కొంత మళ్ళీ ఉపశాంతి పొందారు వాళ్ళు. ఏం బాధపడలా, ఈడు జోడు ముచ్చటగా ఉన్నది కనుక ఈ పెళ్ళి మంచిదే అనుకుని నిరాశ నుంచి తమను తాము కాస్త సముదాయించుకుని మళ్ళీ పాలసముద్రం చిలకడానికి వచ్చారు. అప్పుడు మళ్ళీ పాలసముద్రం చిలుగుతుంటే వారుని పుట్టింది మధ్య భాండం. ఒక నల్లని స్త్రీ, అందమైన స్త్రీ, మంచి వంపు సొంపులు కలిగిన స్త్రీ చేతిలో మట్టి కొండ పట్టుకొని ఆ మట్టి కొండ నిండా కళ్ళు బుచ్చుకు పుట్టింది. వెంటనే రాక్షసులు అన్నారు, ఇదిగో ఇందాక శ్రీమన్నారాయణుడు లక్ష్మిని పట్టుకుపోయాడు, కనీసం ఇదన్నా మాకు ఇవ్వండిరా దేవతల్లారా అంటే అన్నీ మీరే తీసుకుంటున్నారు కదా, ఐరావతం లక్కున్నారు, ఉచ్చేశ్వరం లక్కున్నారు, ఈ వారుని కూడా మీరే లక్కుంటారా అన్నాడు ఇంద్రుడు. ఇంతలో విష్ణు పైనుంచి సైగ చేశాడు, అసలు అది వాళ్ళ కోసమే పుట్టించాను, వాళ్ళకి ఇచ్చేయి అని. అది వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు చచ్చిపోతారు, మీరు పుచ్చుకుంటే మీరు చచ్చిపోతారు, అది వాళ్ళకి అనగానే ఇంద్రుడు ఓహో ఇది ఇదా అనుకుని పుచ్చుకోండి అన్నాడు. ఈ ఇద్దరి సైగలు అంటే ఆకాశంలోంచి విష్ణువు సైగ చేయడం, ఈయన ఊ అండం, ఏమర్థం కాల రాక్షసులకి. ఆ అందగత్తిని అందులో ఉన్న కొండని తీసుకుని కొంచెం కొంచెం రుచి చూసి భలే ఉందండి, పుల్ల పుల్ల కళ్ళు పుల్లగా ఉంటుంది మరి ఒకటి వాళ్ళు చెప్పారు, పుచ్చుకున్న వాళ్ళు చెప్పండి, ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంది, విచిత్రంగా ఉంది, తాగగానే మత్తు వచ్చింది, ఓపిక వచ్చింది. ఆ తాగగానే తాత్కాలికంగా ఒక శక్తి వస్తుంది, పిచ్చశక్తి అది. ఆ పిచ్చశక్తితో వాళ్ళు మంచి ఉద్ధృతంగా మళ్ళీ జలకడం మొదలెట్టారు. అప్పటి నుంచి రాక్షసుల కోసం కళ్ళు పుట్టింది కనుక రాత్రి అయ్యేసరికి ఫుల్గా కళ్ళు పుచ్చుకుంటున్నారు ఈ బెల్ట్ షాపుల దగ్గర. వాళ్ళందరూ రాక్షసులు అని నేను చెప్పలేస్తామా, భాగవతం చెప్పింది. ఈ విధంగా రాక్షసులకు అది ఇచ్చాక మళ్ళీ పాలసముద్రం చిలుగుతూ ఉంటే ఈసారి అందులో నుంచి నల్లని మేఘం వంటి ఆకారంతో కిరీటం ధరించి నాలుగు చేతులతో పరమసుందరాకారుడైన ఒక పురుషుడు పుట్టాడు. అచ్చం విష్ణువులో ఉన్నాడు, ఆయనే ధన్వంతరి, విష్ణువు యొక్క అవతారం. విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో పుట్టాడు. ఆయన చేతిలో పెద్ద బంగారు కొండ ఉన్నది, దానికి ముత్యములు తాపడం చేయబడి ఉన్నాయి కొండకి. ఆ బంగారు కలశంలో అమృతంతో పుట్టగానే అప్పటిదాకా ఐకమత్యంతో రాక్షసులు దేవతలు కలిసి పాలసముద్రం చిలికారు. ఇప్పుడు ప్రయోజనం వచ్చింది కదా, రాగానే కుంభకోణం మొదలెట్టారట. ముందుగా రాక్షసులు దూకేశారు, అసలు ఇంకా ధన్వంతరి నీళ్లలోంచి పైకి వస్తున్నాడు, అమృతభాండం పూర్తిగా వచ్చిందో లేదో డామ్మని ఆయన మీద దూకి ఆ కొండ లాగేసుకున్నారు. ఆయన తెల్లబోయి మాయమైపోయాడు, నాకెందుకు వచ్చింది, నేను అమృతం ఇవ్వడం వరకే, మిగతా భాగం అంతా మా సంపూర్ణ అవతారం గారు చూసుకుంటారు, నేను అంశావతారాన్ని అని ధన్వంతరి మాయమైపోయాడు. చావులేని మందు చక్కగా మనకబ్బే అనుచు కడవ అసురులు ఆచికొనిన వెర్రచి సురలు హరికి మొరలు వెట్టిరి సుధాపూర్ణ ఘటము పోయపోయనుచు. చావులేని మందు మనకు వచ్చింది, ఈ అమృతం కోసమే కదా మనం ఎంత కష్టపడ్డాం, పాలసముద్రాన్ని చిరికాం, మన అదృష్టవశాత్తు ఈ అమృత భాండం వచ్చింది, ఇక ఇది తాగేద్దాం, మనకి చావు ఉండదు, ఆరోగ్యం వస్తుంది, సంపదలు వస్తాయి అనుకుంటూ అమాంతంగా రాక్షసులు ఆ కొండను లాక్కొని పారిపోతూ ఉంటే పాపం దేవతలు ఏం చెయ్యాలో తెలియక వాళ్లతో యుద్ధం చేయలేక ఆ పెనుగులాటలో పాల్గొలేక అరిచి ప్రభు హరి శ్రీహరి రక్షించు, సుధాపూర్ణ ఘటం పోయింది 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 బాబోయ్, మా ప్రయోజనం అంతా పోయిందని ఏడవడం మొదలెట్టారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరెందుకు కంగారు పడతారు, పైనుంచి నేను ఉన్నానుగా అని కలిపురుషుణ్ణి మరే వాళ్ళ మధ్యలో దూరరా అన్నాడు. ఈ కలిపురుషుడు ఇంకా కలియుగం రాలేదు అయినా వాడు భూలోకానికి వచ్చి ఈ రాక్షసుల్ని పట్టుకున్నాడు. మిథః కలిరభూత్ తేషాం తదర్థే తరషచేతసాం అహం పూర్వం నత్వం నత్వం ఇతి ప్రభో. ఇంకేముంది, కలిపురుషుడు పట్టుకోగానే రాక్షసుల్లో కూడా యుద్ధం మొదలైంది. వాళ్లలో వాడు వీడి చేతిలోంచి కొండ ఒకళ్ళు లాక్కోవడం, వాడి చేతిలోంచి కొండ ఇంకోళ్ళు లాక్కోవడం, అంటే మొత్తం మీద ఎవడో తాగట్లా కొండ లాక్కుని ఫుట్బాల్ లాక్కుపోతారు, వాలీబాలు గోల్ఫ్ బాలు అలా లాక్కుపోవడం మొదలెట్టారు.
ఎవడదాన్ని వాడు బంతి లాక్కున్నట్టు లాక్కుపోతున్నారట. అందులో ఒకడు అంటున్నాడు, అహం పూర్వం, నేనే ముందు తాగుతా, నేను తాగితేనే మీరు తాగాలి, నా ఎంగిలే మీకు అని ఒకడు, కాదు కాదు నాదే ముందన్నాడు ఒకడు. బలి చక్రవర్తిని గెంటేశారు, ప్రభువులేదు ఏం లేదు, అమృతం వచ్చాక ఇంకా రాజేమిటి, రాజెవరు అనుకుని గెంటి వదలబారేశారట బలి చక్రవర్తిని. నాకేముందంటే నాకేముందన్నాడు ఒకడు, నత్వం అంటే నువ్వు కాదు నువ్వు కాదు అని ఇంకోడు, నువ్వు కాదనేవాడు ఒకడు, నేనే తాగుతాననేవాడు ఒకడు. మొత్తం మీద తగువులు ఆడుకుని అటు ఇటు పరిగెత్తుతున్నారు, అలిసిపోతున్నారు, కొండలు లాక్కుంటున్నారు, మొత్తం మీద కొండలో చొక్క కూడా నోట్లో వేసుకునేవాడు లేడు. అది ఎవరికీ చెక్కట్ల. ఈ అందరూ కూడా ఇలా ఉండగా సరిగ్గా వీళ్ళ మధ్యలో హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. ఏ తస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర యోషిద్రూపం అనిర్దేశ్యం దధార పరమాద్భుతం ప్రేక్షణీయోత్పలశ్యామం సర్వావయవ సుందరం. ఈ మధ్యలో వాళ్ళ మధ్యలో శ్రీ మహావిష్ణువు సర్వోపాయములు ఎరిగిన ప్రభువు గనక, మూర్ఖుల్ని ఎలా వంచాలో ఎరిగినవాడు గనక, జ్ఞానుల్ని ఎలా రక్షించాలో తెలిసినవాడు గనక, యోషిద్రూపం స్త్రీ రూపం ధరించాడు, పరమమోహిని. ఆ రూపాన్ని చూస్తే ఎవడైనా బుట్టలో పడిపోక తప్పదన్నారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళమనుకున్నవాడు ఎవడైనా ఆ పరమ సౌందర్యమణిని చూచి కూడా నిగ్రహించుకుంటే వాడు జ్ఞాని. అంత నిగ్రహాన్ని చెడగొట్టే అద్భుత రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అది కూడా పోని ఎర్రగాలేదట, ఉత్పల శ్యామం, శ్యామల వర్ణంలో నీలంగా ఉంది అందగత్తే. ఆ నీల సౌందర్యాన్ని చూసి మోహితులైపోతున్నారట ఎవరైనా. సర్వావయవ సుందరం అన్నారు, ప్రతి అవయవంలో సౌందర్యం తొంగిసలాడుతున్నది. అలా తొణికిసలాడుతున్నటువంటి మహాసౌందర్యంతో అలా మధ్యలో రాక్షసులకేసి చూపులు చూసింది. అవి చూపుల మన్మథుని తూపులు బాణాల్లో ఉన్నాయి. వాళ్ళు వెంటనే పరవశులైపోయారు. కొండలా పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే ఉంటున్నాడు, ఎవడూ లాక్కోట్లేదు ఇప్పుడు. అబ్బా ఏమి చూపులు అన్నారట. ఆవిడ మధ్య మధ్యలో కొంగిలా జారుస్తూ వాళ్ళని ఆకర్షిస్తూ అహా అహా అని వయ్యారంగా నడుస్తూ చిన్న చిన్న నృత్యాలు చూపిస్తూ మధ్య మధ్యలో పాటలాడుతూ సుందరాంగా సుందరాంగా అనగానే ఎవడకోడే నేనేనా సుందరాంగుడిని అనుకుంటున్నారట పాపం. వాడి మొహం చూస్తే మళ్ళీ మనం జీవితంలో అన్నం తినం అటువంటి వాడు కూడా. ఇంతంత కోరలు ఉన్నవాడు, కొమ్ములు ఉన్నవాడు, పెద్ద బాణకడుపు ఉన్నవాడు, నల్లగా ఉన్నవాడు, గౌడుగేదిలో ఉన్నవాడు, దొండపోతులో ఉన్నవాడు, అందరూ కూడా సుందరంగా అనగానే పొంగిపోతూ నన్నే పిలిచిందో అయి, ఓహో నన్నే పిలిచిందో అని ఆవిడ వెంటబడిపోయారు. ఒక్కడూ కొండ పట్టుకోలేదు. ఇప్పుడు చూసారా, అమృతం కంటే ఆ తరుణి యొక్క సౌందర్యామృతం వాళ్ళని ఆకర్షించింది. అప్పుడు వాళ్ళంతా వచ్చి, సుందరి నువ్వు రాబట్టి కదా మా యుద్ధం ఆగింది, మేమందరం ఎందుకు కొట్టుకుంటున్నావో తెలుసా, పాలసముద్రం నుంచి చావులేని అమృతం పుట్టింది, ఈ మందు పుట్టింది, ఈ మందు సమానంగా పంచుకోవడం కోసం కొట్టుకుంటున్నాం, నువ్వు వచ్చావుగా ఇక మా సమస్య అంతా తీర్చిపెట్టు, నువ్వు చెబితే మేము ఏమైనా చేస్తాం, నీ చేత్తో విషమిచ్చినా మాకు అమృతమే, నేను అందుకే వచ్చాగా అంది ఆవిడ. అందుకేనా అబ్బా ఏం మాట్లాడు, నేను విషం ఇవ్వడానికి వచ్చానని చెబుతూ ఉంటే కూడా వాళ్ళకి ఆ మాట అమృతంలో ఉందిట. అసలు అందగత్తెలు పలికితే అలా ఉంటుంది అంటారు మరి శాస్త్రంలో, నాకు తెలియదు అనుకోండి. ఏ ఇప్పుడు వాళ్ళు అందుకే అందుకేనా వచ్చావా, ఇదిగో ఈ అమృతం నీ చేతిలో పెడుతున్నాం, మమ్మల్ని అందరినీ ఎలాగ కరుణిస్తావో సమానంగా పంచిపెట్టే, నీ మాట మాకు వేదవాక్యం, నీ చేతలే మాకు నిజమైన చేతలు, నువ్వు ఏం చేస్తే దాన్ని మేము సరిదిద్దుకుంటాం, దాన్ని అంగీకరిస్తాం, అందరం ఏకగ్రీవంగా నీ చేతిలో పెడుతున్నాం అనగానే అప్పటికే ఆ మోహినంది, ఎవర్రా అసలు నేను ఎవరినని మీరు నన్ను నమ్మారు, ఇప్పుడు వచ్చాను ఆ క్షణం క్రితం, పోనీ మీకు ఏమైనా పరిచయమా, కాదు, మీలో ఎవరికైనా బంధువునా, కాదు, కథం కశ్యపదాయాదాహ పుంశ్చల్యం మయి సంగతాహ విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతి. ఓహో కశ్యప పుత్రుల్లారా, ఓ దాయాదుల్లారా, కశ్యప సంతానం మీరంతా, చదువుకున్న పండితులు, పండితులు పుంశ్చల్యం, పుంశ్చలి అంటే నియమము లేని వేశ్య, డబ్బు కోసం శరీరం అమ్ముకునే నాలాంటి స్త్రీని కామినిని పండితులు నమ్ముతారా, ఇంత స్పష్టంగా చెప్పాడండి ఆయన కావాలని. నేను పుంశ్చలిని అని చెప్పాడు ఆయన. ఎందుకు ఆ మాట అన్నాడో తెలిసిన, నిజానికి విష్ణుమూర్తి అంత మాట అనొచ్చా నేను వేశ్యనని అంటే, నా శరీరము నుంచి కొన్ని వేల ఆత్మలు బయటకు వచ్చాయి, ఈ ఆత్మలు నిత్యం ఏం చేస్తున్నాయి, ప్రాణులలో ప్రవేశిస్తున్నాయి, మళ్ళీ ఏమవుతున్నాయి, ఆ శరీరాలు శాశ్వతమా, ఇవాళ పద్మాకర గారు రేపొద్దున ఏ రూపంలో ఉంటాడో వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర నేను కూడా జయ విజయుల కింద చేరొచ్చేమో,
లేదా ఇంకొక ఆయన ఉన్నాడు, ఇవాడు మనిషిగా పుట్టాడు, భాగవతం 40 రోజుల్లో ఒక్కరోజు వల్ల, రేపొద్దున గుంటూరు స్ట్రీట్లో ఎక్కడో పందిగా పుట్టొచ్చేమో, ఏమో ఎవడు ఎలా పుడతాడో చెప్పలేం కదా. అందువల్ల శరీరములతో సంబంధం లేకుండా ఈ రోజుకో శరీరం ధరించేటటువంటి ఆత్మకి వేశ్య అని పేరు. విషప్రవేశనే అంటే రోజు శరీరాలు మార్చేదానికి వేశ్య అని పేరు. ఇంతకీ వేశ్య అంటే అంతరార్థం ఏంటంటే మాట మార్చేది, శరీరాన్ని మార్చేది, భర్తని మార్చేది, ఆత్మల్ని మార్చేది. నిజం చెప్పాలంటే భగవంతుడు కూడా ఇన్ని ఆత్మలుగా మారి ఎన్నో ప్రాణులుగా పుట్టి మళ్ళీ ఇంకో కొత్త జన్మ ఎత్తుతున్నాడు కాబట్టి అది వేశ్య స్వరూపమే. ఇప్పుడు ఇక్కడ ఆయన స్త్రీ రూపంలో నేను నిజంగా మోసం చేయడానికి వచ్చాను కాబట్టి పూంశ్చలిని అంటే నన్ను నమ్మద్దు అని చెప్పాడు. పండితులు ఇలాంటి వేశ్యని నమ్మరు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, పళ్ళు కొల్లు మధురసధారలు. పలుకులు చాలా తేనెల్లో ఉంటాయి, మధురంగా ఉంటాయి, మధురసధారలు. తేనెలు ఊరిస్తారట, అంత ప్రేమగా మాట్లాడతారు. బావా అని పిలవగానే జావగారిపోతారా మీరు అందావిడ. ఇంకా తల్లపులు నానా ప్రకార దావా నల్లముల్. ఇంకా ఆలోచనలు పైకి నోటితోటేవో ప్రేమగా పలకరించిన లోపల వీడి డబ్బు ఎలాగుం చేద్దాం, వీడిని ఎలా పడగొడదాం, వీడిని ఎలా మోసం చేద్దాం, వీడిని సర్వనాశనం ఎలా చేద్దాం, వీడి సొమ్ము ఎలా లాక్కుందాం అనుకుంటారట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి, నిజానికి వేశ్యల ఉద్దేశం పైకి ప్రేమగా మాట్లాడుతున్నా వీడిని మొత్తం క్షవరం చేసి వెళ్ళిపోవడమే. అలా క్షవరమైన మహానుభావులు ఎంతోమంది నా శిష్యులు వచ్చి నాకు చెప్పారండి, నిజం చెప్తున్నాను నేను. నా రోజున పీఠంలో ఉండగా నేను సినిమా ఫీల్డ్లో ఉన్నానండి, ఒక సుందరీమణి యొక్క చేతికి చిక్కి నా ఆస్తి అంతా పోగొట్టుకుని ఇప్పుడు శాస్తి చేయగా నాస్తి అంటూ మీ దగ్గరకు వచ్చానండి అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేస్తాం మరి, ఆ డబ్బున్న రోజుల్లో గురువుగారు కనపడడం, భాగవతం కనపడడం. నిజంగా చాలా కాలం క్రితం అతను చూస్తే దురదృష్టం అనమాట. అనారోగ్యవంతుడే, చివరికి ఎందుకు పనికిరాకుండా వస్తే దైవానుగ్రహం మంత్రం ఇచ్చాం, కొంతవరకు ఏదో ఎంత భోజనం చేస్తున్నాడు, పూర్వపు వైభవం రాదు కానీ ఏదో బతుకుతున్నాడు. ఇప్పుడు అదే చెప్పాడు ఆయన, సర్వనాశనం చేయడానికి వచ్చి పైకి తీయగా మాట్లాడతాం, దోచుకుంటాం, మా ఆలోచన దావాగ్ని భ్రష్టత్వం చెయ్యడమే. అందులోంచి మేలుకు తెచ్చుకొని మేలుకొని ముందే బయటపడిన వాడు బాగుపడతాడు, లేదా వాడు భ్రష్టుడవుతాడు. చెల్లు ముళ్ళు చాలా ఉరుకములు. ఇంకా మాలాంటి వాళ్ళతో స్నేహం ఎటువంటిదో తెలుసా, చాలా ఉరుకములు, భయంకరమైన తోడేళ్ళు నక్కలు. తోడేళ్ళు ఏం చేస్తాయి, పీక్కుని పీక్కుని తినేస్తాయి. మేము కూడా అలాగే మీ రక్తమాంసాలు పీల్చేస్తాం, మీ సొమ్మంతా లాక్కుంటాం, చివరికి మీరు ఎందుకు పనికిరాకుండా పోతారు. చెల్లు వల్ల నమ్ముటలు వేద సిద్ధాంతములే. మాలాంటి వేశ్యల్ని నమ్మడం వేద సిద్ధాంతం కాదు, వేదముల యొక్క సిద్ధాంతం ప్రకారం అయితే మాట వరసకి కూడా ఇలాంటి స్త్రీలను నమ్మకూడదు అనగానే వాళ్ళు అన్నారు, అబ్బే నువ్వు ఎలా అంటున్నావు కానీ నిన్ను చూస్తే మాకు ఎలా అనిపించటం లేదు. అమ్మో నిన్ను నమ్మపోతే ఎలాగా, నిన్ను నమ్మకపోతే మమ్మల్ని మేమే నమ్మం, మా భార్యల్ని నమ్మం, మా భర్తల్ని నమ్మం, మా రాజుగారిని నమ్మం, దేవతల్ని నమ్మం, దేవుళ్ళని నమ్మం, నిన్ను నమ్ముతాం, అందుకే దేవుళ్ళు ఆడుతున్నాం అనగానే సరే మీకు అంత నమ్మకం ఉంటే అలాగేలే రండి, మరి తర్వాత నన్ను తప్పు పట్టకూడదే, దేవతలు కూడా మీతో కలిసి వచ్చారు కనుక దేవతల్ని ఇటు కూర్చోబెడతాను, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతాను, ఇటు మీకు వాళ్ళకి సమానంగా పంచుతానే అనగానే అమ్మో నువ్వు మాట్లాడుతూ ఉంటే అమృతం, నువ్వు ఏం చేసినా ఇష్టమే అన్నారట. వాళ్ళు చూస్తూ ఉండగా కొంగల దార్చి చూపులతో వాళ్ళకే చూసింది, అంటే చూపుల్లోంచి అమృతం ఒలికిస్తోంది. ఇటువైపు దేవతలు కూర్చోబెట్టి ఇంద్రుడు మొదలుకొని అందరికీ కొంచెం కొంచెం పోస్తోంది. ఏ మీకు పోస్తా అనగానే ఎలా పోసినా పర్వాలేదు, ఆవిడ మాట కాదంటే అసలు చూడదేమో, పైగా పవిట కప్పుకుంటుందేమో, అసలు ఇటు చూడకపోతే ఏమైపోతాం అనుకుని వాళ్ళు దేవతలకు పోస్తుంటే కిక్కురు మండలం లేదట. సౌండ్ పెంచు. ఈ విధంగా వాళ్ళ కేసు చూపులు చూస్తూ ఇటువైపు వీళ్ళ కేసేమో అమృతం పోసింది. ఇది కనిపెట్టేటండో ఒక్క ఆయన, అమ్మో ఇది మామూలు స్త్రీ కాదు, ఇదేదో మహామాయ, ఆ మాయ కూడా మామూలు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. మొత్తం అమృతం అంతా చొక్క ఇటువైపు రాక్షసులకు పోయకుండా అందరికీ ఇటే పోసుకుంటూ పెడుతోంది ముక్కోటి దేవతలకి. ఏం మాట వరసగా ఇటువైపు వాళ్ళకి ఒక్క లైన్లో ఇంతైనా వేయచ్చుగా. ఇప్పుడు సాధారణంగా వడ్డనకి వెళ్ళేటప్పుడు తిరుపతిలో అన్నదానం చేసేటప్పుడు బల్లమించి ఇటు ఇటు కూడా వడ్డిస్తారు, ఇటే తప్ప ఇటువైపు వడ్డం లేవు, ఇటువైపు చూపులే వడ్డంలో, ఇటువైపు అమృతం వడ్డంలో. ఇది చాలా ప్రమాదం, మనకి చొక్క దక్కదనుకుని రాహు అనేవాడు సింహిక యొక్క కొడుకు, ప్రహ్లాదుని యొక్క మనుమడు, అమాంతంగా పరిగెత్తుకుంటూ వచ్చి దేవతల వైపు చేరిపోయి దేవతా వేషం వేసేసుకున్నాడు. వాడు మాయతో దేవతారూపం ధరించాడు, వాడు మహామాయావి, వాడు అసలు సిసలైన యాక్టర్ అనమాట, నటుడు. వాడు ఇటు చేరగానే విష్ణువుకి తెలియదా, చాలామంది తెలియకపోసాడంటారు, అది భ్రమ,
కావాలని భవిష్యత్తు తెలుసు కనుక ఓ చొక్క పోశాడు. పోయగానే సూర్యచంద్రుడు ఏం చేశారు, శ్రీ మహావిష్ణువు కాళ్ళ మీద కొట్టి ఏమండోయ్ అన్నారట. అనగానే ఆ మాత్రానికి అర్థమైపోయింది విష్ణువుకి, ఓహో రాహుగాడు ఇందులో దూరాడు అని అనుకుని వెంటనే ఆ క్షణమే చక్రాన్ని విడిచాడు. చక్రం వాడి తల బర్రు నరికేసింది, తల కింద పడింది, మొండెం కింద పడింది. వెంటనే అప్పటికే ఒక చుక్క అమృతం వెళ్ళడం వల్ల తలకాయ మొండెము కూడా చావకుండా ఉన్నాయిట. అజుడు వాని శరము అంబరవీధిని గ్రహము చేసి పెట్టి గారవిల్చే వాడు పర్వములను వైరంబు దప్పక భానుచంద్రములను పట్టుచుండు. భాగవతంలో ఇంతవరకే చెప్పారు కానీ ఇదే బ్రహ్మవైవర్త పురాణంలో పూర్తిగా చెప్పారు. వాడి తల ఓ పక్కన పడింది, మొండెం ఒక పక్కన పడింది. మొండెమును రాహువు అనే పేరుతో ఒక గ్రహంగా, తలొక్కదాన్ని కేతు అనే పేరుతో మరో గ్రహంగా తయారు చేసి రెండు గ్రహములుగా ఆ రెండింటినీ బ్రహ్మదేవుడు ఆకాశంలో గ్రహాల్లో చేర్చాడు. ఈ అమృతపానం వల్ల వాటికి అంత అర్హత వచ్చింది. పైగా విష్ణువు యొక్క చక్రం తగిలింది కనుక వాళ్ళ పాపాలు పోయాయి, దుర్బుద్ధులు పోయి వాళ్ళు కూడా మహాత్ములు అయిపోయారు. అయినా తల తెగింది, అది కూడా విష్ణువు చక్రం వల్ల, దానివల్ల తమకు లాభమే వచ్చినప్పటికీ మేము అమృతం తాగుతూ ఉంటే సైగ చేసి ఈ సూర్యుడు చంద్రుడు మా గురించి విష్ణువుకి ఉప్పు అందించారు, మా రహస్యం అందించారు, తద్వారా మమ్మల్ని చంపారు. కాబట్టి ఈ చంద్రుణ్ణి సూర్యుణ్ణి మేము పట్టి పీడిస్తాం, మాకు వరం ఇమ్మని బ్రహ్మను అడిగారు వాళ్ళు. అప్పుడు బ్రహ్మదేవుడు సంవత్సరానికోసారి అమావాస్య నాడు సూర్యుణ్ణి, పూర్ణిమ నాడు చంద్రుణ్ణి పట్టుకోండి. ఆ పూర్ణిమ నాడు చంద్రగ్రహణంగా, అమావాస్య నాడు సూర్యగ్రహణంగా జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఒక కాసేపు పట్టుకుని వెళ్ళి వదిలేయండి. ఆ తర్వాత సూర్యుడికి చంద్రుడికి విపరీతమైన కాంతి వస్తుంది, లోకాన్ని వాళ్ళు తరింపజేస్తారు. అనగా అప్పటి నుంచి వాళ్ళు భానుచంద్రాలని అమావాస్య నాడు పూర్ణిమ నాడు పట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ పాత వైరం అన్నమాట అది. ఇక తర్వాత మొత్తం అమృతం అంతా అటే వెళ్ళిపోయింది, పైగా రాహు తలకాయ నరికింది ఈ మోహిని అనుకుంటూ ఉండగా అమృతం పంపడం అయిపోయిందిగా, ఈ కొండని మాయం చేసి వెంటనే మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నాలుగు భుజాలతో నారాయణుడిగా మాయమై వాళ్ళ కళ్ళ ముందే నారాయణుడిగా ప్రత్యక్షమై అదృశ్యమైపోయాడు, మాయమైపోయాడు. పళ్ళు పటపట కొరికారు రాక్షసులు, ఎంత అన్యాయం, ఎంత కపటత్వం, స్త్రీలోలూరం అయిపోయాం. అప్పటికే ఆయన చెబుతూ ఉంటే కూడా అర్థం చేసుకోలేకపోయాం. ఒక్క చుక్క అమృతం మరిగిపోయకుండా అంతా అటే పోసి మిగిలిన కొండను కూడా మనకు కనబడకుండా మాయం చేసి చూస్తూ ఉండగా మోహిని కాస్త నారాయణునిగా మారింది. ఆ మారిన నారాయణుడు అదృశ్యుడైపోయాడు. ఈ దేవతల్ని బతకనివ్వకూడదు, చంపండి, పొడవండి, కొట్టండి, గెల్లండి, నరకండి అని అరుచుకుంటూ ఆయుధాలు పుచ్చుకుని ఇప్పటివరకు బలిని గెంటారుగా, నువ్వే రాజువి, నాయకత్వం వహించన్నారట. వాళ్ళు అవసరం వచ్చింది కదా అందుకని. అప్పుడు బలి వారందరితో కలిసి ఘోర యుద్ధం చేశాడు. అమృతం తాగడం వల్ల, శ్రీహరి కటాక్షం వల్ల వజ్ర శరీరులై ఘోర యుద్ధంలో దేవతలు రాక్షసుల్ని చితక్కొట్టారు. చివరికి బలిచక్రవర్తి అంతటి వాడు కూడా ఆ దెబ్బకి కొండలో కూలిపోయాడు, ఇక కదలకుండా ఉండిపోయాడు, చచ్చిపోయినట్టు అయిపోయాడు. చచ్చిపోయాడేమో అనుకున్నట్ట ఇంద్రుడు. ఆ తర్వాత నముచిని చంపబోయాడు. నముచిని వజ్రంతో ఎంత కొట్టినా వాడు చావడం లేదు. అప్పుడు ఆకాశవాణి అన్నది, వీడి శరీరం వజ్రం లాంటిది, నీ వజ్రాయుధం దెబ్బకి వీడు చావడు, తడి వల్ల పొడి వల్ల చావడు గనక సముద్రపు నరుగులో నీ వజ్రాన్ని ముంచి వీడి మెడ మీద కొడితే వీడు చస్తాడనగానే సముద్రపు నరుగులో వజ్రాన్ని పెట్టి ఒక్క దెబ్బకి వాడిని పడగొట్టి నముచిని కూడా చంపాడు. ఇంతలో బ్రహ్మదేవుడు నారదుణ్ణి పిలిచి, నారద దేవతలకు విజయం వచ్చింది, రాక్షసులు పాపం కుప్పకూలిపోయారు, బలి కూడా పడిపోయి ఉన్నాడు, మిగతా రాక్షసులను అన్యాయంగా చంపకూడదు, ఒక జాతి జాతి మొత్తం నాశనం అయితే నా సృష్టికి అది విరుద్ధం, కాబట్టి యుద్ధం ఆపు అనగానే నారదుడు పరుగు పరుగునొచ్చి, ఓ దేవతలారా, యుద్ధరంగంలో మీకు విజయం సిద్ధించింది, ఇంకా తక్కిన రాక్షసుల్ని చంపకండి, ఇది బ్రహ్మాజ్ఞ, మీ దారిని మీరు పొండనగానే దేవతలు సంతోషంతో వెళ్ళిపోయారు. వాళ్ళకి నందనవనంలో ఒక రక్షణ ఏర్పాటు చేసి ఆ రక్షణలో అమృత భాండాన్ని ధన్వంతరి చేత అక్కడ పెట్టించాడు శ్రీహరి. శ్రీమన్నారాయణ కటాక్షం కలిగి దైవబలంతో దేవతలు చావులేని ఆ పవిత్రమైన అమృతాన్ని పొందారు. తిరిగి ఐరావతం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం అన్నీ లాక్కొని వాళ్ళు స్వర్గానికి పోయారు, సుఖంగా ఉన్నారు. దైవోపహతులు గనక పాపం బలిచక్రవర్తి మొదలైన వాళ్ళు చావు దెబ్బలు తిని పడిపోయారు. ఈ కథ అంతా విన్నాడు శివుడు. ఏమిటి, అమృతం పంచడానికి శ్రీ మహావిష్ణువు ఒక మోహిని రూపం ధరించాడా? ఆ మోహిని చాలా అందగత్తేట, రాక్షసులు మోహభ్రాంతులయ్యారట,
అదేమిటో చూద్దాం. పార్వతి మన ఇద్దరం వెళదామనగానే ఎందుకు వచ్చిందండి, మళ్ళీ మీరు ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి మీరేం అడుగుతారో, ఆయన ఏ రూపం చూపిస్తాడో, నాకు అన్యాయం జరుగుతుందేమో, సిగ్గేమో అంటే ఏం పర్వాలేదులే, నువ్వుండగా నాకేం ప్రమాదం అన్నాడు ఆయన. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వృషభేంద్రుడి మీద ఎక్కి వైకుంఠానికి వచ్చారు. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆయన్ని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. అది విష్ణువు శివుడికి పూజ, శివుడు విష్ణువుకి పూజ చేస్తారు, ఆ ఇద్దరు ఒకటే. అలాగే శివుడు కూడా శ్రీహరిని పూజించాడు. తర్వాత కాసేపు కూర్చున్నాక, ప్రభు నీ అనేకమైన విగ్రహముల గురించి విన్నాం, నీ లీలలు ఎన్నో నాకు తెలుసు, నీ రూపాలు చాలా గొప్పవి, చేపగా ఉన్నప్పుడు చూశాను, తాబేలుగా చూశాను, అది సరిపోదా అన్నట్టు అందగత్తిగా మారావట. ఆ అందగత్తిగా ఉన్న నీ రూపం చూడాలనిపిస్తుంది. ఏది నీ సుందరీ రూపం అంటే, ఎందుకు వచ్చిందయ్యా, నువ్వు అడిగావు కాబట్టి చూపిస్తారనుకో, కానీ మా సోదరీమణి ఏమైనా అంటుందేమో అన్నట్ట, నీకేం పర్వాలేదులే అన్నాడు శివుడు. వెంటనే అలా అన్నాడో లేదో అక్కడ విష్ణు మాయమైపోయాడు. ఎదురుగుండా ఉద్యానవనం ప్రత్యక్షమయ్యింది. ఆ ఉద్యానంలో శ్యామల వర్ణంతో ఉన్న అపూర్వ సౌందర్యవతి పూలబంతితో ఆడుతోంది, పాడుతోంది. ఏం పాట అండి, ఆ పాటకి చెట్లు చిగురిస్తున్నాయి, ఎండిపోయిన మోడులు చిగురిస్తున్నాయి, అపార మాధుర్యంతో కూడిన గానం చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే పక్కనన్న పార్వతి వదిలిపెట్టాట. ఆవిడ అర్ధనారీశ్వరులు ఎండో అంటుంటే అర్ధం లేదు వ్యర్థమని పక్క గెంటేసి బయలుకెళ్ళిపోయాడు ఆయన. అమాంతంగా ఈ సుందరీమణి వెంటబడ్డాడు ఆయన. సుందరీమణి అహా అహా అని పారిపోతుంటే వీడు ఈయన ఓహో ఓహో అని వెంటబడ్డాడు. ప్రబలోద్యత్కరిణిల్ కరీంద్రుడు రమింపల్ వచ్చు లీలన్ శివుండు అబలా పోకుము పోకుమీ ఎనుచు డాయం బారికెంగేల తత్కబరీ బంధము పట్టి సంభ్రమముతో కౌగిళ్ళ నోలార్చే అంత బహి ప్రక్రియ ఎట్టకేని కదియం తద్బాహు నిర్ముక్తయ్యి. ఒక మంచి మదపుటి ఏనుగు, గజరాజు ఆడ ఏనుగు వెంటబడినట్లుగా శివుడు అంతటి మహాత్ముడు మోహిని వెంటబడి, అబలా సుందరి వెళ్లకు, నన్ను విడిచిపెట్టి వెళ్లకు, అన్యాయం చేయకు అంటూ పరిగెత్తాడు. కొండలెక్కాడు, గొట్టలెక్కాడు, నదుల్లోకి వెళ్ళాడు, సముద్రాల వెంట వెళ్ళాడు, చెట్లెక్కాడు, దిగాడు. ఓ ఆ సుందరి ఎక్కడికి పెడితే అక్కడికి వెంటే పడిపోయి అమాంతంగా దగ్గరికి వెళ్ళి ఆ జుట్టు గట్టిగా పట్టుకుని ఒక కౌగిలించుకున్నాడు. ఎంతలో ఆ సుందరి మధ్యలోంచి మాయమై మళ్ళీ దూరంగా వెళ్ళింది. ఆ సమయంలో మహానుభావుడి యొక్క నిర్మలమైన అమోఘమైన వీర్యం రేతస్సు మొత్తం నేల మీద పడింది. అలా పడ్డంతో ఆ మహాత్ము నిర్మల అమోఘ వీర్యంబు నేల మీద పడిన చోటల్లా వెండియు పైడి అయ్యే. ఆ క్షణమే నేల మీద ఆయన రేతస్సు పడిన చోటల్లా వెండిగా బంగారంగా మారింది. అదంతా వెండి కొండగా బంగారు కొండగా మారింది. మేరు పర్వతానికి అప్పటి నుంచి బంగారు పర్వతం అని పేరు, అలాగే కైలాసానికి రజత పర్వతం అని పేరు. ఆ క్షణమే ఆయన చిరునవ్వు నవ్వుతూ, శ్రీమన్నారాయణ ఇక చాలించు ఆటలు అన్నాడు. అనగానే శ్రీహరి వెంటనే పురుషుడిగా మారి, ప్రభు నువ్వొక్కడివి కావాలని నా వెంట పడినట్టు నటించి మళ్ళీ అందులోంచి బయటకు వచ్చు, ఇది నీ లీల నాకు తెలుసు, నీవెక్కడ నేనెక్కడ, నా లీల నీకు నీ లీల నాకు తెలుసు, నీవు మాత్రమే ఇక శ్రీహరి రూపం చాలించన్నావు, ఎందుకన్నావో నాకు తెలుసు, నా వెంట ఎందుకు పడ్డావో తెలుసు, నీ అమోఘమైన రేతస్సు తపశ్శక్తితో దాచావు, అది పార్వతి గర్భంలో ప్రవేశించి పిల్లవాడు పుడితే లోకానికి నాశకుడవుతాడు, అందుకే పార్వతి గర్భంలో ప్రవేశపెట్టవలసిన నీ అమోఘ రేతస్సు నేల మీద వేసి బంగారాన్ని వెండిని సృష్టించావు, నీకు నమస్కారం అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇక్కడ పోతన గౌరవ చమత్కారం చేశారు. కాము గెలువవచ్చు కాలారి కావచ్చు, మన్మథుణ్ణి గెలవవచ్చు, ఆయన మన్మథుడు అంతటి వాడిని భస్మం చేసిన వాడు ఆయన. కాలారి కావచ్చు, కాలము అంటే మృత్యుదేవత, మృత్యుదేవతని కూడా జయించవచ్చు, యముణ్ణి తన్నినవాడు ఆయన. అప్పటి నుంచి మృత్యు జయము కలిగి మెరయవచ్చు, ఆయన మృత్యువుని జయించి మృత్యుంజయుడనే పేరు పొందాడు. కాలాతీతుడు, మృత్యుంజయుడు, కాముణ్ణి భస్మం చేసినవాడు, ఇవన్నీ చెయ్యచ్చట. ఆడువారి చూపుటం పరగెలువంగ వశము కాదు త్రిపుర వైరికైనా. ఆడవాళ్ల చూపులు అనే బాణములను మాత్రం అంత తేలిక ఎవరు తట్టుకోలేరు, వాటిని జయించడం వశము కాదు త్రిపుర వైరికైనా. త్రిపురాసుర సంహారం చేసిన వాడైనా సుందరీమణి అలా చూసిందంటే ఆ చూపుల్లోంచి మాత్రం బయటపడలేడు. కాబట్టి అనుక్షణం జాగరూకులై ఉండండి. పరీక్ష నరేంద్ర, ఈ పరమ పవిత్ర కథ రాత్రిపూట శ్రద్ధతో విన్నవాడు పరమ జ్ఞాని అయి శ్రీమన్నారాయణ కటాక్షం పొందుతాడు, వాడికి అపమృత్యు భయం ఉండదు.
ఇక ఇప్పుడు ఏడవ మన్వంతరం నడుస్తుంది. ఇదంతా మనువుల కథ కదా. ఏడవ మన్వంతరం నడుస్తోంది. ఇప్పుడున్న మనువు పేరు వైవస్వత మనువు, ఇతని అసలు పేరు శ్రాద్ధదేవుడు. ఈ కాలంలో ఉన్న ఇంద్రుడు, అంటే ఇప్పుడు మనం ఉన్న కాలం వైవస్వత మనువు కాలం, ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఇప్పుడే ఈ శ్రీ మహావిష్ణువు ఈ వైవస్వత మనువు కాలంలో ఎర్రని రూపంతో వామన అవతారం ఎత్తాడు. ఆ వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు యాచించాడు, మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. ప్రస్తుతం బలిచక్రవర్తి పాతాళంలో ఉన్నాడు. దీని తర్వాత రాబోయే 8వ మనువు కాలంలో సూర్యుడి కొడుకే మరొక ఆయన. సూర్యుడికి పెద్ద భార్య సంజ్ఞ, సంజ్ఞ కొడుకే వైవస్వత మనువు. ఆ వంశమే రాముడు మొదలైన ఇక్ష్వాకు వంశస్థులు. రాబోయేవాడున్నాడే ఆయన సూర్యుడి 2వ భార్య ఛాయాదేవి కొడుకు. ఛాయాదేవికి సావర్ణి అనే మనువు, శనైశ్చరుడు అనే గ్రహము, తపతి అని పేరు కలిగిన నది పుట్టాయి. తపతిని సంవరణుడు అనే ఋషి పెళ్లి చేసుకున్నాడు. శనైశ్చరుడు గ్రహమయ్యాడు. సావర్ణి భవిష్యత్తులో మనువు అవుతాడు, 8వ మనువు అవుతాడు. అప్పుడు బలిచక్రవర్తి, ఇప్పుడు ప్రస్తుతం పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దేవేంద్రుడు అవుతాడు. అప్పుడు విష్ణువు వేదుగుహి సరస్వతి, వేదగుహి సరస్వతి అనే దంపతులకి సార్వభౌముడనే పేరుతో కొడుకుగా పుట్టి సార్వభౌమ నామంతో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని ఇంద్రుని చేస్తాడు. ఇప్పుడున్న ఇంద్రుడికి పదభ్రష్టత్వం వస్తుంది. ఆయన మళ్ళీ వేరే పోస్టులోకి ఎడతాడు. పదభ్రష్టత్వం అంటే నాశనం ఉండదు, ఇంద్ర పదవిలోకి వెళ్ళాక నాశనం లేకుండా ఇంకొంచెం ఉన్నత పదవికి ఎడతాడు. ఈ తర్వాత 9వ మనువు వస్తాడు. ఆయన వరుణపుత్రుడు దక్ష సావర్ణి, అద్భుతుడు అని పేరు కలిగిన వాడు ఇంద్రుడు అవుతాడు. ఆ కాలంలో ఆయుష్మంతుడు అంబుధార అనే దంపతులకి మహావిష్ణువు వృషభుడనే పేరుతో పుట్టి ఆ కాలంలో దుష్ట శిక్షణ చేస్తాడు. ఇంకా 10వ మనువు పేరు ఉపశ్లోకుడి కొడుకు బ్రహ్మసావర్ణి. ఉపశ్లోకుడు అనేవాడి కొడుకు బ్రహ్మసావర్ణి అనేవాడు 10వ మనువు అవుతాడు. ఆయన కాలంలో శంభుడు అని పేరు కలిగిన ఒక వ్యక్తి ఇంద్రుడవుతాడు. ఆ కాలంలో విశ్వసృజుడు విషూచి అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి విష్ణువు విశ్వక్సేనుడు అనే పేరుతో పుడతాడు, పుట్టి లోకరక్షణ చేస్తాడు. ఇంకా 11వ మనువు పేరు ధర్మసావర్ణి. ఇతనికే మేరుసావర్ణి అని కూడా పేరు. ఈ కాలంలో ఇంద్రుడిగా వైధృతుడు అనేవాడు ఉంటాడు. విష్ణువు అర్చకుడు వైధృతి అనే దంపతులకి ధర్మసేతువు అనే పేరుతో కొడుగ్గా పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాడు. 12వ మనువు పేరు రుద్రసావర్ణి. ఈయన కాలంలో ఇంద్రుడు రుతధాముడు అనేవాడు అవుతాడు. ఆ కాలంలో సత్యతపసుడు సూన్రుత అనే దంపతులకి శ్రీ మహావిష్ణువు స్వధాముడు అనే పేరుతో పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఇంకా 13వ మరువు పేరు దేవసావర్ణి. ఈయనకే రౌచ్యుడు అని కూడా పేరు. రుచి అంటే కాంతి, పరమకాంతితో ఉండడం వల్ల ఆయన రౌచ్యుడు అంటారు. ఈయన కాలంలో దివస్పతి అనేవాడు ఇంద్రుడవుతాడు. దేవహోత్రుడు బృహతి అనే దంపతులకు శ్రీ మహావిష్ణువు యోగ విభుడనే పేరుతో అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడు. ఆ తర్వాత ఇక 14వ మనువు ఉంటాడు. ఆయన పేరు ఇంద్రసావర్ణి. ఇతనికే భౌత్యుడు అని కూడా పేరు. భూతి అంటే సంపద, సకల సంపత్ స్వరూపుడు కాబట్టి భౌత్యుడు అంటారు. ఈయన కాలంలో ఇంద్రుడి పేరు శుచి. శుచి అనేవాడు ఇంద్రుడవుతాడు. సత్రాయణుడు వితాన అనే దంపతులకి శ్రీ మహావిష్ణువు బృహద్భానుడనే పేరుతో పుడతాడు, పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ 14 మంది మనువులు అయ్యాక మళ్ళీ మొదలవుతారు స్వయంభువు, స్వరోచిషుడు మొదలైన మనువులు మళ్ళీ రొటేట్ అవుతారు. ఈ 14 మంది మనువులు అలా తిరుగుతూనే ఉంటారట. కాకపోతే ఆ పదవుల్లోకి వెళ్ళేవాళ్ళు మారతారంతే. స్వయంభవ మనువు, స్వరోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, మేరుసావర్ణి, ఇంద్రసావర్ణి, రౌచ్య భౌత్య అనే పేర్లతో ఉండే ఈ 14 మనువులే ఎప్పుడూ అలా తిరుగుతూ ఉంటారు. అనగానే పరీక్షిత్ బ్రహ్మానంద భరితుడై, మధ్యలో నువ్వు బలి గురించి ఆపేశావు, బలిచక్రవర్తి చావు దెబ్బతిన్నాడన్నావు కదా, అటువంటి వాడి దగ్గరికి మళ్ళీ వామనావతారంలో ఎందుకు వెళ్ళవలసి వచ్చింది విష్ణువు? ఆ వామనావతార ఘట్టం సకల శుభాలకి నిలయం, అది వినాలని తరించాలని కోరుతున్నానడగానే అప్పుడు ఆయన చెప్పాడు, పాపం బలిచక్రవర్తి వజ్రాయుధం దెబ్బకి చచ్చినట్టయిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. అతని బంధువులు కూడా చాలామంది చచ్చారు, కొంతమంది నొచ్చారు, కొంతమందికి కాళ్ళు చేతులు విరిగి వికలాంగులయ్యారు, కొందరు సకలాంగులయ్యారు. తర్వాత ఇంద్రుడు తన దారిన తాను స్వర్గానికి వెళ్ళిపోగానే మహానుభావుడు శుక్రాచార్యుడు, ఆయన కొడుకులు భార్గవులు, భృగువంశస్థులు, మహాతపస్యాలు, మన శిష్యులంతా పడిపోయారట అని యుద్ధరంగానికి వచ్చి
మృత సంజీవని అని ఒక విద్య ఉన్నది శుక్రాచార్యుడి దగ్గర. హిరణ్యకశిపుడి కాలంలో పొందాడని చెప్పుకున్నాం మనం. ప్రహ్లాదుడు కాలంలో ఆయన తపస్సు చేసి చచ్చిన వాణ్ణి బ్రతికించేటటువంటి విద్యని పొందాడు. ఆ మృత సంజీవని విద్యతో బలిచక్రవర్తిని మళ్ళీ బతికించాడు, తక్కిన వీరుల్ని బతికించాడు. అందరి శరీరాల్లో ఉన్నటువంటి రోగాలు పోయి అవయవాలన్నీ తిరిగి వచ్చాయి. అందరూ ఆరోగ్యంగా బలంగా తయారయ్యారు. అప్పుడు గురువుగారి కాళ్ళు పట్టుకుని, నా శరీరం మనస్సు అన్నీ మీకు అర్పిస్తున్నాను, గురువుకి సర్వసమర్పణ చేసిన వాడు జీవితంలో ఎప్పుడూ నశించడు, నా రక్షణ భారం మీది అనగానే, అయితే నా మాట వింటే నిన్ను ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తిని చేస్తాను, నా మాట కాదంటే నశిస్తావు జాగ్రత్త అంటే ఎప్పుడు వింటానండి అని ఒట్టు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన వెంటనే విశ్వజిత్ అనే యజ్ఞం చేయించేట శుక్రాచార్యుడు తన భార్గవ వంశస్థులతో. ఈ శ్రీవత్స గోత్రం వాళ్ళకి అపార శక్తి ఉంటుంది, అందుకని భార్గవులు మహాశక్తివంతులు. అందులో విష్ణువు యొక్క వక్షస్థలం నుంచి పుట్టినవాడు కదా భృగు మహర్షి. అందువల్ల ఆ విష్ణువు యొక్క శక్తినంతా యజ్ఞంలో పెట్టి యజ్ఞం చేయించగానే ఆ యజ్ఞగుండం నుంచి వచ్చిన ఒక కలశ జలం శుక్రాచార్యుడు ఈయన మీద జల్లేట బలిచక్రవర్తి మీద, బలి శరీరం వెంటనే బంగారపు రంగులోకి మారిపోయింది, దృఢముగా వజ్రంలా తయారైపోయాడు, ఏ బాణములు తగలనటువంటి శరీరం తయారయ్యింది. ఆ తర్వాత ఆ యజ్ఞగుండం నుంచి ఆకాశంలోనూ నేల మీద అగ్నిలోను ఎక్కడైనా ఎగిరే 1000 గుర్రములు పూంచిన ఒక పెద్ద రథం వచ్చింది. ఆ రథానికి సారథి పుట్టుకొచ్చాడు, అందులో గొప్ప ధనుస్సు వచ్చింది, బాణములు వచ్చాయి, అక్షయ తూణీరములు పైగా, అంటే 2 అమ్ముల పొదులు ఉంటాయి, ఈ అమ్ముల పొదులోంచి ఎన్ని బాణాలు తీసినా మళ్ళీ బాణాలు వస్తాయి, అందుకని అక్షయ తూణీరములు అంటారు. ఇంకా గద, చక్రాలు, సోలాలు ఇటువంటి ఆయుధాలన్నీ వచ్చాయి, కవచం వచ్చింది. అపూర్వమైనటువంటి ఆయుధాలతో మహాశక్తితో శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని అనుగ్రహించాడు. బలిచక్రవర్తి ఆయనకి నమస్కరించి కవచం వేసుకుని ధనుస్సు పుచ్చుకొని తూణీరములు ధరించి రథానికి ప్రదక్షిణ చేసి రథమెక్కి ఆయుధాలకేసి చూసుకున్నాక తక్కిన రాక్షసులకు కూడా ఆయుధాలు ఇచ్చాడు ఆయన. ఇంకా మీకు తిరుగులేదు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, ఇక్కడున్న భృగు వంశస్థులందరికీ దక్షిణలియ్యి, అన్నాలు పెట్టు, వాళ్ళ ఆశీర్వచనం తీసుకో, నీదే విజయం అనగా అందరికీ భోజనాలు పెట్టి దక్షిణలిచ్చి వారి నమస్కారాలు వారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది వారు స్వస్తి స్వస్తి అంటూ ఉండగా ఈ దివ్య విమానంలో ఆకాశానికి రాక్షస సైన్యంతో బయలుదేరాడు. ఈ కోలాహలం ఇంద్రుడికి తెలిసింది. ఆయన వెంటనే గురువుగారిని పిలిచాడు. గురువుగారండి గురువుగారండి, ఈ మధ్యనే కదండి మన చేతిలో చావు దెబ్బతిని చచ్చినట్టు పడిపోయాడు, చచ్చాడేమో అని అనుకున్నాను, ఆయన ఎలా బతికాడు, బతకడం ఏమిటి, మళ్ళీ మహాసైన్యంతో కోలాహలంతో స్వర్గం మీదకి దండయాత్రకు వస్తున్నట్ట బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి ఈ కాస్త కాలంలో ఇంత బలం ఎలా వచ్చింది, సంపద ఎలా వచ్చింది, ఈ రథం ఎక్కడిది, ఈ అక్షయ తూణీరాలు ఎక్కడివి, రాక్షసులకి ఈ ఆరోగ్యం ఎక్కడిది, వాళ్ళు ఇంత కోలాహలంతో ఎలా వస్తున్నారంటే, బృహస్పతి నాయన నాకంటే శుక్రాచార్యుడు గొప్పవాడు, ఆయన విష్ణుస్వరూపుడు, ఆయన మహామంత్రమయమైన ఒక యజ్ఞం చేయించాడు, మహామంత్రమయం ఆ యజ్ఞం, ఆ యజ్ఞం నుంచి ఇన్ని శక్తులు పుట్టాయి, ఈ శక్తులతో ఇప్పుడు విజృంభించి బలిచక్రవర్తి దండయాత్రకు వస్తున్నాడు, నా దగ్గర ఇప్పుడు అంత శక్తి లేదు, పైగా వాళ్ళకి ఇప్పుడు కాలం కలిసి వచ్చింది, నీకు గ్రహస్థితి బాగాలేదు, వాళ్ళకి గ్రహస్థితి బాగుంది, బ్యాడ్ పీరియడు నీది, వాళ్ళది గుడ్ పీరియడు, కాలం బాగా లేనప్పుడు యుద్ధం చేయడం అనవసరం, నా మాట విని పారిపోతే నీకు మనకి అందరికీ మంచిది, పరు గెలువ వలయునుండెను, మన యుద్ధానికి వెళ్ళామంటే శత్రువుని జయించాలి, లేదా సరిపోరగ వలయునుండే సమానంగా నువ్వు అనేనా అన్నట్టు యుద్ధం చెయ్యాలి. అలా యుద్ధం చేయలేకపోతే మూడవది ఏమిటి, చావలెనుండెను, చావాలి. అయితే యుద్ధానికి వెళ్తే చావైనా ఉండాలి, లేదా సమానంగా పోరాడాలి, లేదా శత్రువుని జయించాలి. సరిగెలుపు మృతియు దొరక మీ సరసంబుగమున్న తొలగి చనవలె నుండెన్, చావు రాదు మనకి అమృతం తాగాం కనుక. అలాగని యుద్ధం చేస్తే గెలుపు రాదు, అప్పుడు ఏమవుతాం, వాడు మనల్ని బంధించి కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి పూర్వం హిరణ్యకశిపుడు మెట్లు కింద వాడుకున్నట్టుగా వాడుకుంటాడు, మన వీపుల మీద ఎక్కి హాయిగా సింహాసనం ఎక్కుతాడు. ఈ అవమానం మంచిది కాదు, అవమానంతో బ్రతకడం కంటే చావడం మంచిది, చావు లేనప్పుడు అవమానం కంటే పారిపోవడం మంచిది. సరసంబుగా అన్నాడు పైగా, రెండో కంటాడికి తెలియకుండా రహస్యంగా పారిపోవడం మంచిది. నా మాట వింటావంటే, గురువుగారు అందుకే గురువుగారు ఉండాలండి, భలే సలహా ఇచ్చారండి అని వెంటనే దేవతలంతా కిక్కురు మనకుండా పారిపోయారు. బలి చక్రవర్తి స్వర్గానికి పరిగెత్తుకొచ్చి చూస్తే ఎక్కడ ఇంద్రుడి భవనం, అగ్ని భవనం, యముడి భవనం, అన్ని భవనాలు ఖాళీయే.
రాత్రికి రాత్రి ఎలా వికెట్ చేశారు అబ్బా వీళ్ళు, ఈ అద్దేళ్ల వాళ్ళని ఖాళీ చేయలేక చూస్తున్నాం. అద్దెకి ఇస్తే ఒక్కొక్కప్పుడు కొంతమంది ఖాళీ చేయరు, మా ఇద్దరు గొడవ. వాళ్ళందరికీ ఈ మంత్రం ఏదో చెబితే బాగుండు అనుకున్నాడు ఆయన. మొత్తం మీద స్వర్గం అంతా హాయిగా ఆయనకి చేతికి చిక్కింది. దేవతలందరికీ ఇవ్వవలసిన పదవులు ఇప్పుడు రాక్షసులకు ఇచ్చాడు ఆయన. తన వాళ్ళని కొంతమందిని పిలిచాడు, నువ్వే యముడి పదవిలో కూర్చో, నువ్వు నిర్వృతిగా, నువ్వు కుబేరుడిగా, నువ్వేమో అగ్నిగా, నువ్వేమో వాయువుగా, నువ్వు ఈశానుడిగా, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదవిని ఆక్రమించండి. ఇంద్ర పదవి నాది. స్వర్గంలో కూర్చొని పరిపాలన చేస్తే అందమేముంటుంది, ఎవడున్నాడు ఇక్కడ పరిపాలించడానికి, అంత ఖాళీ. కాబట్టి మనకి విజయం వచ్చింది కనుక పరిపాలన భూలోకం నుంచే కానిద్దాం. మన రాజధాని దగ్గర నుంచి మనం పరిపాలిస్తే బాగుంటుంది, కానీ పక్కవాడి రాజధాని నుంచి పరిపాలన ఏం బాగుంటుంది? కాబట్టి మనందరం కూడా హాయిగా మన లోకానికి పోదాం అని వాళ్ళందరినీ తీసుకొచ్చి నర్మదా నదీ తీరంలో రాజధాని పెట్టుకుని అక్కడి నుంచి పరిపాలన సాగించాడు. ఇక గురువుల యొక్క అనుగ్రహంతో ఎక్కడ ఎవ్వరూ ఆయనకి శత్రువులు లేరు. ఒక్క దేవతలే కాదట, ఈ సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ జయించి ఏకఛత్రాధిపత్యం వహించాడు. 100 అశ్వమేధయాగాలు చేశాడు. 100 అశ్వమేధయాగాలు చేసిన వాడికే ఇంద్ర పదవి వస్తుంది. ఆ ఇంద్రుడి తర్వాత మళ్ళీ 100 అశ్వమేధయాగాలు ఈయన ఒక్కడే చేశాడు. చరిత్రలో మళ్ళీ ఎవరో చేయలేకపోయారు. ఇంద్రుడు లేడు గనక నిశ్చింతగా చేశాడు. ఇంకేముంది, ఎక్కడికి వెళ్ళినా బలిచక్రవర్తి పేరే, ఎప్పుడు చూసినా డబ్బే. ఆయన కాలమే కాలం అటండి, అది స్వర్ణయుగం అంటారు. అది అర్ధుల్వేడరు దాతలు చెడరు సర్వారంభముల్ పండు ప్రత్యర్థుల్లేరు మహోత్సవంబులను దేవాగారముల్వుల్చు పూర్ణార్థుల్ విప్రులు వర్షముల్ గురియు కాలార్హంబులై ధాత్రికిన్ సార్ధం వయ్యే వసుంధరాత్వము అసురేంద్రాధీసురాజ్యం బున. ఆహా, భూమికి వసుంధర అని పేరు. వసు అంటే బంగారం, భూమిలో బంగారం ఉంది కనుక వసుంధర అంటారు. వసు అంటే ప్రాణం, ఎంతోమందికి ప్రాణం నిలబెడుతోంది కనుక వసుంధర అన్నారు. వసు అంటే బియ్యము మొదలైనటువంటి ధాన్యములు. ఒకటి కాదు కదా భూమి మీద ఎన్ని ధాన్యాలు ఉన్నాయి, నవధాన్యాలు ఉన్నాయి, ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి, ఔషధులు ఉన్నాయి, ఇవి కాకుండా ధాతువులు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఫలాదులు ఉన్నాయి, ఇవన్నిటికీ వసు అని పేరు. ఈ భూమండలంలో ఎక్కడ చూసినా బంగారం ఉన్నది, ఎక్కడ చూసినా అతని పరిపాలనలో అకాల మరణములు లేవు, ప్రాణాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా పంటలు తెగ పండిస్తున్నాయి, విరగబండిస్తున్నాయి. భూమి కూడా ఆయనకి సహకరిస్తోంది, ఆయన దెబ్బకి అడిలిపోయి. ఇంకా ఎక్కడ చూసినా జలం ఉన్నది. వసు అంటే ప్రాణం ఇచ్చే నీరు. నీరు భూమి నిండా సస్యశ్యామలం కావడానికి కావలసినంత నీరున్నది. ఇందువల్ల ఇటు నీరుండి భూమి వాతావరణం చల్లగా ఉండి పంటలు పండుతూ ధాతువులుంటే ఇంకేం కావాలండి? నగలున్నాయి, భుక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. దాంతో భూమికి వసుంధర అనే పేరు సార్థకం అయ్యిందిట. అసురేంద్రాధీశుడి పరిపాలనలో, అమరేంద్రుడి పరిపాలనలో ఇలా లేదు. ఇంద్రుడు ఆ ఇంద్రుడి పరిపాలన కంటే ఈ ఇంద్రుడి పరిపాలన బాగుందన్నమాట. అందువల్ల ఇతని పరిపాలనలో ఎవడూ ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏమండే నాకు ఇది ఇవ్వండి అని అడిగేవాళ్ళు లేరట. అర్ధులు లేరు, అడుక్కునేవాడు లేడు, యాచకుడు లేడు. పోనీ యాచకుడు లేకపోతే ఇప్పుడు దాతల పరిస్థితి ఏమిటి? దానం చేస్తే పుణ్యం వస్తుంది. దానం చేయడం ఎప్పుడు చేస్తాం? యాచకుడు వస్తే. మరి అలాగని ఇప్పుడు ఇతని కాలంలో దాతలు ఉంచడరు, దాతలేం పాడవట్లేదట. ఎందుకంటే అర్ధులు లేకపోయినా బ్రాహ్మణోత్తములు పోన్లే ఆయన ఇస్తున్నట్టుగా కాదండం, ఎందుకు ఆయన్ని అనుగ్రహిద్దామని ఇస్తే పుచ్చుకుంటున్నారు. ఇస్తే పుచ్చుకునే వాళ్ళు ఉండడం వల్ల దాతలు పాడవడం లేదు, అలాగని యాచకులు లేరు. అన్ని పనులు ప్రయత్నం ఫలిస్తోంది. ఆ కాలంలో బలికాలములో ఎవడు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా అది టక్కన అయిపోతుందిట. ప్రయత్నించే పనులన్నీ చకచక ఫలిస్తున్నాయి. ఇంకా ఆయనకి శత్రువులు లేరు, ప్రత్యర్థులు లేరు. ఎక్కడ చూసినా అటు స్వర్గం ఇటు భూలోకం అన్ని చోట్ల ఉత్సవాలు, పండగలు జరుగుతున్నాయి, రోజూ పండగే. విప్రులకి ఆ కాలంలో మహాస్వర్ణయుగం, అన్ని కోరికలు తీరుతున్నాయి వాళ్ళకి. వర్షములు కురియు, వర్షాలు కురుస్తున్నాయి, కాలార్హమైన పంటలన్నీ పండుతున్నాయి. ఈ విధంగా భూమండలం అంతా హాయిగా ఉన్నది. ఇలా ప్రపంచమంతా బాగున్నది, కానీ ఒక్క ఆవిడ మాత్రం ఏడుస్తోంది. ఆవిడెవరు? కన్న తల్లి, దేవతలని కన్న తల్లి, ఇంద్రుడి తల్లి. పాపం అదితి మాత్రం ఇంట్లో కూర్చుని అందరూ బాగున్నారు, మా అబ్బాయే పాడైపోయాడు అని ఏడవడం మొదలుపెట్టింది.
కశ్యప ప్రజాపతి వారానికోసారి ఒక్కొక్క భార్యని ఎలా ఉన్నావని పలకరిస్తాడు. ధర్మం ప్రకారంగా భర్త అన్నవాడు భార్యని పలకరించాలి. భార్యని అప్పుడప్పుడైనా బాగున్నావా బాగున్నా అని అడగాలి. అడిగితే వాడు భర్త, లేకపోతే వాడేం భర్త. అందుకని ఈయన ఒక రోజున అదితి ఇంటికి వెళ్ళాడు. ఆవిడ మౌనంగా భర్తని సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి పాదపూజ చేసి నీళ్లు నెత్తి మీద చల్లుకొని దగ్గరే కూర్చుంది. మాట్లాడకుండా చింతాక్రాంతురలై ఉంది, మౌనంగా ఉంది. అప్పుడు ఆయన గడ్డం పట్టుకుని ప్రేమగా ఇలా తలెత్తి, అదితి నేను ఎప్పుడొచ్చినా ఉత్సాహంగా మాట్లాడేదానివి, ఏమిటి ఇవాళ ఇంత నీరసంగా ఉన్నావు, ఏం మాట్లాడటం లేదు మాట వరసకు కూడాను, ఏదో తెలియని బాధ నీకు కనబడుతున్నది, నీ బాధకు కారణం ఏమై ఉంటుంది. తెరవా విప్రులు పూర్ణులే. భార్యామణి నువ్వెప్పుడు బాధపడతావు, ఇంటికి వచ్చిన బ్రాహ్మడికి ఏదైనా ఇవ్వకపోతే బాధపడతావు, ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకి లేదనకుండా వస్తువులు ఇస్తున్నావా, అలా ఇవ్వకపోతే బాధపడతావు కనుక నాకు భయం వేసి అడుగుతున్నాను, వచ్చిన వారికి లేదనకుండా ఇచ్చావా లేదా. చల్లగునే దేవార్చనాచారముల్, మన ఇంట్లో నిత్యం దేవతల పూజలు జరుగుతున్నాయా, శివాభిషేకం శ్రీమన్నారాయణునికి పూజ ఇవన్నీ స్వయంగా చేస్తున్నావా లేదా. దేవతల యొక్క అర్చనలు సాగితే దుఃఖం ఉండదు, అందుకు అడుగుతున్నాను దేవత అర్చన చేస్తున్నావా లేదా. రెండోది దేవార్చన అనే శబ్దానికి వేళకి ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టడం అని కూడా అర్థం, ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెడుతున్నావా. తరితో వెలుతురే గృహస్థులు, సమయము తప్పకుండా ఇంట్లో నిత్య యజ్ఞం చేస్తున్నాంగా మనం, ఆ నిత్య యజ్ఞంలో మన పిల్లలు ద్రవ్యం వేస్తున్నారా లేదా. నిత్యం గృహస్థాశ్రమంలో చేసే యజ్ఞములు ఉంటాయి, వాటికి నిత్య యజ్ఞములని పేరు, ఆ యజ్ఞములు సాగుతున్నాయా లేదా. ఇక సుతుల్ ధర్మానుసంధానులే, నీ పిల్లలు ఎప్పుడూ ధర్మం తప్పకుండా ఉంటున్నారా లేదా. పిల్లలు ధర్మ మార్గంలో నడుచుకుంటే తల్లిదండ్రులకు ఆనందం, నీ పిల్లలు నా నమ్మకం ప్రకారంగా నా ఊహ ప్రకారంగా ధర్మ మార్గంలోనే ఉండి ఉంటారు, అలా ఉంటున్నారా లేదా. నెరి అభ్యాగత కోటి కన్నమిడుదే, ఇంటికి వచ్చిన అభ్యాగతులకి సమయము తప్పకుండా కడుపు నిండా వేడివేడిగా అన్నం పెడుతున్నావా లేదా. నేరంబును బోయుదే, లేదా ఇంటికి వచ్చిన వాడు దాహం అంటే కడుపు నిండా మంచినీళ్ళు పోస్తున్నావా, పానకం పోస్తున్నావా లేదా. పానకం పోయమంటే ఆనక రమ్మండం లేదు కదా. మరలే కర్ధుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే పైదలీ. ఓ సుందరి, నా మనస్సుకి నచ్చిన ఇల్లాలివి కనుక అడుగుతున్నాను. మన ఇంట్లో పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా చూస్తే వాళ్ళు మన క్షేమం కోరుకుంటారు. దాసులను మంచివాళ్ళని ప్రేమగా పలకరించి వాళ్ళకి జీతం ఇచ్చి అన్నం పెట్టి ఆదరిస్తున్నావా లేదా. మన ఇంట్లో పనిచేసే అందరికీ నీ అనుగ్రహం లభిస్తుందా లేదా. అయినా నువ్వు అలా చేయకుండా ఎందుకుంటావు. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా ఇంటికి వచ్చిన వాడికి మంచి మాటలతో సేద తీర్చి తోచింది పెట్టేవాడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడు అంటే ఎవడు, కేవలం డబ్బున్నవాడు కాదట. అతిథి జనులకు అడ్డమాడక ఎడరేని లేమా వారు కలిగి లేనివారు. ఇంటికి వచ్చిన వాడికి యథాశక్తిగా అన్నం పెట్టేవాడు లేక మంచినీళ్ళు ఇచ్చేవాడు ప్రేమగా పలకరించేవాడు ఐశ్వర్యవంతుడు, డబ్బున్నవాడు. అలా ఇంటికి వచ్చిన వాడికి ఎంత ఆకుముక్కైనా పెట్టకుండా మంచినీళ్ళైనా ఇవ్వకుండా చీపో అని ఏమీ లేకుండా గెంటేవాడున్నాడే, అటువంటి వాడు కలిగి లేనివారు, ఉండి కూడా లేని పేదవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఇంటికి వచ్చిన వారిని ఆదరించేవాడే సంపద కలిగిన వాడు. అనగానే అంతా విన్న అతిథి భర్త మోకాలు మీద తలపెట్టి ఆయన ముఖంలో ముఖం పెట్టి చూస్తూ, స్వామి అన్నీ తెలుసుండి అడుగుతున్నారు, అయినా చెబుతున్నా వినండి, మీకు తెలియంది ఏముంది, దితి నా సొంత చెల్లెలు, ఏ ముహూర్తంలో మేమిద్దరం అక్క చెల్లెలుగా పుట్టామో, చిన్నప్పటి నుంచి మాకు పడదు, ఇప్పుడు మా పిల్లలకి పడ్డంలా. అక్క చెల్లెలకు కూడా పడకపోవడం ఉంటుందిట చెప్పింది చూడండి. దితి కొడుకులు ఎప్పుడు స్వర్గం మీద పడి ఆ స్వర్గాన్ని లాక్కుంటూ ఉంటారు. పాపం ఇంద్రుడు ఓడిపోయాడు, అతని భార్య ఏమైందో తెలియదు, బలిచక్రవర్తి యొక్క పరాక్రమానికి లోబడి మా వాళ్ళు అలమటించిపోతున్నారు. ఎండకల్ నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిబడియనేడు.
కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట జనిరి నేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగెనేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు యాగభాగమెల్ల ఆహరించుచు కడగి దేవతలకు కడిమి నీడు స్వామి ఎప్పుడు అంతఃపురంలో ఎండముఖం చూడకుండా హాయిగా చల్లగా కాలక్షేపం చేసేటటువంటి ఇంద్రుడి భార్య శచీదేవి ఇవాళ గుడిసెలలో తలదాచుకుంటోంది. అసలు ఇంట్లోంచి బయటికి రావాల్సిన అవసరం లేకుండా పెరిగేవాళ్ళు కొందరున్నారు, అందుకే వాళ్ళకి అసూర్యం పశ్య అంటే ఎప్పుడూ సూర్యుడి ముఖం చూసిన వాళ్ళు కారు అని పేరు. అంతఃపురకాంతలు అలా ఉండేవారట. అంటే సూర్యుడి ముఖం చూడాలంటే ఎప్పుడు అసలు ఎండలోకి వెళ్ళలేదని కాదు, బాహ్య ప్రపంచంలోకి రావాల్సిన అవసరం లేదు. అలా ఎండకన్నెరక్కుండా సుఖంగా బ్రతికే ఇంద్రుని ఇల్లాలు శచీదేవు ఇవాళ భూమండలంలో నల్లమల అడవుల్లోకి వెళ్ళి ఆ కేకారణ్యంలో బోయవాళ్ళ ఇళ్ళ దగ్గర చేరి వాళ్ళ ఇంటి అరుగులుంటాయో చూరు, ఆ చూరు కింద తలదాచుకుంటుంది. భోరు భరుమని ఏడుస్తూ పలు పంచ అంటే అదనమాట, చూరు కింద తలదాచుకుంటుంది. పూర్వం ఇళ్ల ముందు చూసారా, గుడిసెలకు ముందు ఒక అరుగేసి ఉండేది, ఆ అరుగు మీద నుంచి కప్పు బయటకు వచ్చేది. ఈ కప్పులోంచి లోపలికి పెద్ద వర్షం వస్తే తప్ప నీళ్లు రావు. ఆ చూరు కింద వాళ్ళని బతిమాలుకుని బోయవాళ్ళ అరుగుల మీద కాలక్షేపం చేస్తోంది. మూడు లోకాలని పరిపాలించే మహావైభవం కలిగిన ఇంద్రుడు ఆయన అడవుల్లో వేటాడుతూ బతుకుతున్నాడు. ఎంతో గారంగా పెరిగిన ఇంద్రుడి కొడుకులు జయంతుడి వంటి దేవతల పిల్లలంతా ఆ అడవుల్లోకే చేరి అడవుల్లో ఉన్న బోయవాళ్ల పిల్లలతో స్నేహం చేస్తూ బ్రతకడం కోసం వాళ్ల వేషం వేసుకుని వాళ్లలాగే చర్మాలు కట్టుకుంటూ నెత్తిమీద ఏకలు పెట్టుకుని చేతిలో కట్ట పట్టుకుని చీపురు కట్టలో కుర్రోహ కుర్రు అంటూ జ్యోతిషం చెప్పుకుంటూ బతుకుతున్నారు. ఈ విధంగా శబరార్భకుల వెంట జనిరినేరు బోయవాళ్ల పిల్లలతో తిరుగుతున్నారు. ఈ బలిచక్రవర్తి అంతకంతకీ బలం పెంచుకుంటున్నాడు, వాడి తపశ్శక్తి పెరుగుతోంది. ఇంద్రాది దేవతల్ని తన్ని తరిమేశాడు, వాణ్ణి ఇంద్రుడు జయించలేడిక, తన శక్తితో ఇంద్రుడు జయించలేడు. యజ్ఞంలో ఉన్న భాగమంతా ప్రస్తుతం బలికే దక్కుతోంది. యజ్ఞంలో ఇంత పెసరు కూడా ఒక్క ముద్ద కూడా దేవతలకి దక్కక వాళ్ళు చిక్కి శల్యం అయిపోయారు. ఇక వాళ్ళు ఎలా బాగుపడతారో తెలియదు. పిల్లలు నానా యాతన పడుతూ ఉంటే, కోడళ్ళు అలమటించిపోతూ ఉంటే, మనుమలు మనవరాండ్రు బాబు బాబు అని ఏడుస్తూ ఉంటే, తిండి లేక అల్లాడిపోతూ ఉంటే నేను ఒక్కదాన్ని కూర్చుని ఏం భోంచేస్తాను, నాకు మాత్రమేం సుఖం, అందుకే ఏడుస్తున్నాను. మీరు మహాత్ములు, పక్షపాతం లేనివారు, ధర్మాన్ని నిలబెట్టడం అధర్మాన్ని నాశనం చేయడం మీ ధర్మం, అందుకే అడుగుతున్నాను. ధర్మం కోసం అడుగుతున్నాను, స్వార్థంతో అడగల. ఆవిడ నిజంగానే అన్నది, మేము ధర్మమూర్తులం. సహజంగా ఇంద్రుడికి ఇంద్ర పదవి ప్రస్తుతం భగవంతుడైన వాసుదేవుడు ఇచ్చాడు. ఆ పదవీ కాలం తీరకుండా ఆయన బయటికి వెంటడం అధర్మమే కదా. నువ్వు నా కుమారుల్ని రక్షించవా అనగా ఆయన ఒక క్షణం కళ్ళు మూసుకుని అంతలోనే కళ్ళు తెరిచి, వెర్రిదానా, ఇన్నాళ్ళు నాతో తిరిగావు, నా సాంగత్యం చేసావు, నా ఇల్లాలివయ్యావు, అయినా ఇప్పటికీ నీకు ఏది మాయో ఏది జ్ఞానమో తెలియటం లేదు కదా. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానం బులెచోటు, జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానం బులెచోటు, సంజననం బెయ్యది మేనులే కొలది, సంసారం బులే మేరలున్ వినుమా వినుమా, అంతయు విష్ణుమాయ తలపం వేరేమియున్ లేదు, మోహ నిబంధంబు నిధానమింతటికీ జాయా జాయా చిన్నబోనేటికిన్. పుట్టినవాడెవడు, పుట్టించినవాడెవడు, అంటే ఎవడికి ఎవడు తండ్రి, ఆ తండ్రికి పుట్టిన కొడుకెవడు, అసలు పుట్టడానికి మూలమేమిటి, సంసారం ఎంతవరకు ఉంటుందో ఒక్కసారి ఆలోచించు, మన శరీరమునకు ఎంత ప్రమాణం ఉన్నది, అసలు ఈ పుట్టుకకి మూలకారకుడైన వ్యక్తి ఎవరు, ఇది కొంచెం ఆలోచన చేస్తే తండ్రి లేడు తల్లి లేదు, తాత్కాలికంగా ఒక ఇద్దరు దంపతులు అయ్యారని, మన కర్మవశాత్తు పరమేశ్వరుడి క్రీడలో మనం పావులమై పురుషుడిగా స్త్రీగా నపుంసకుడిగా
జంతువులుగా పక్షులుగా పుడుతున్నామని కొంతకాలం సంసారం చేస్తున్నామని మళ్ళీ దీన్ని విడిచిపెట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి పోతున్నామని ఇలా జన్మ ఎత్తడం ముసలితనం పొందడం మరణం పొందడం మళ్ళీ జన్మ ఎత్తడం ఇదంతా మానవుల యొక్క పరిణామ క్రమమని తెలుస్తుంది ఇదంతా ఆలోచించు మనలో ఎవరము కూడా ఒకరితో ఒకరం సంబంధం ఉన్నవాళ్ళం కాదు ఇంద్రుడు నీ కొడుకు కాదు నేను నీ భర్తనే కాదు ఈ జన్మలో భార్యాభర్తనం ఇదంతా భ్రాంతి వినుము ఇదంతా విష్ణుమాయ ఇంకేమీ లేదు ఈ మాయలోంచి బయటపడలేక గురువుగా భర్తని గౌరవించలేక నువ్వు ఏడుస్తున్నావు అంతే నీకు జ్ఞానం ఉన్నది కానీ తాత్కాలికంగా జ్ఞానాన్ని అజ్ఞానం కప్పేసింది మన మోహం మనల్ని బంధించే సంకెలు అవుతోంది సంసారం అనే చెరసాలలో కాళ్ళు చేతులు కట్టిపారేసి మనల్ని ఇరికించి అందులో పారేస్తున్నది ఎవరు మన మోహమే ఇంతటికీ దుఃఖమునకు మూల కారణం వ్యామోహం సంసార మోహం ఇంతకు మించి ఏమీ లేదు ఎందుకు చిన్నపోతావు అని జాయా అన్నాడు భార్య అనలేదు జాయా అన్నాడు జాయా అనే మాట ఎప్పుడు అంటాం భార్య మరికొద్ది కాలంలో మళ్ళీ పిల్లవాడిని కనబోతే సంతానాన్ని కనబోతున్న స్త్రీకి జాయ అని పేరు సంతానం కనని భార్య భార్య అందుకే ఈయన నోటమిట భార్య కాకుండా జాయ అని వచ్చింది అంటే నీకు భవిష్యత్తులో కొడుకు పుట్టబోతున్నాడని చెప్పేశాడు ఇది చాలా మహాకవిత్వం అంటారండి ప్రతి పదమునకు అర్థం తెలిసి ఆచితూచి వాడతారు మహాత్ములు మీకు రఘువంశంలో కాళిదాసు అలా వాడాడు సుదక్షిణాదేవి దిలీపుడి భార్య ఆవుని అలంకరించి పంపుతోంది అప్పుడు ఆ భార్య అనకుండా జాయా ప్రతిగ్రహిత గంధమాల్యం అంటాడు జాయ చేత అలంకారం పొందినటువంటి ఆవుని అడవికి తోలుకెళ్ళాడు ఇక్కడ జాయ అనేది వాడాడు అంటే భవిష్యత్తులో రఘుమహారాజు పుట్టబోతున్నాడు అందుకని సూచన అలా చేస్తారు కవులు ఇక్కడ పోతనగారు అత్యద్భుత శబ్దం వాడారు ఇది పోతనగారి శక్తే సంస్కృతంలో జాయ వాడల జాయ అనే పదం వాడించాడు ఇక్కడ అంటే నీకు సంతానం కలుగుతుంది అక్కడ వాచ్యం చేశాడు మూలంలో అంటే నీ కొడుకు పుడతాడు వాడి వల్ల నువ్వు కష్టాలలోంచి బయటపడతావు అన్నాడు ఈ మాట అనకుండానే ఆయన జాయ అనే శబ్దం ద్వారానే నీకు కొడుకు పుడతాడని చెప్పాడు అనగానే వాడు తెల్లబోయి ఇదేమిటండో జాయ అన్నారంటే అదే విష్ణువు యొక్క సంకల్పం ఇప్పుడు చెబుతున్నా విను హరి యొక్క కటాక్షం ఉంటే కష్టం నుంచి బయటపడతాం నీకు శ్రీ మహావిష్ణువు కొడుకుగా పుట్టి లేక దర్శనమిచ్చి నిన్ను కష్టాల్లోంచి బయట పారవేస్తే తప్ప నీ ఎత్తడు నువ్వు బయటపడలేవు ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు మొదలుపెట్టి 12 రోజులు నువ్వు ఒక వ్రతం చెయ్యి అంటే ఫాల్గుణ మాసానికి ముందేమొస్తుంది మాఘమాసం మాఘమాసంలో అమావాస్య నాడు అడవి పంది తవ్విన మట్టి తీసుకురా ఒకవేళ పంది దొరకకపోతే మామూలు మట్టి తెచ్చుకో ఆ మట్టిని ఫాల్గుణ మాసం రాగానే శుక్లపక్షంలో ప్రతిపత్తి తినాడు ఒంటికి పూసుకో తలారా స్నానం చెయ్యి శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని పూజామందిరంలో పెట్టుకో గంధం పుష్పం మొదలైన వాటితో పూజించు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించు రోజు ఆవుపాలు కానీ ఆవుపాలతో వండినటువంటి పాయసం కానీ నివేదన చెయ్యి 12 రోజుల పాటు ఈ పాయసాన్ని అందరికీ పంచిపెట్టు ప్రసాదంగా నువ్వు మాత్రం పాలే తాగు ఎంతో కాదు మళ్ళీ అది కూడా ఆవు దూడ తాగ్గా మిగిలిన కొంచెం పాలే తాగాలట పాలు తాగమన్నాం కదా అని పొద్దున్నో బిందుడు మధ్యాహ్నం బిందుడు అని అనుకుంటావేమో కించిత్తు మాత్రమే క్షీరం తాగు 12 రోజులు ఇలా పాలు తాగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర జపం చెయ్యి ఈ అమావాస్య మొదలుకొని మళ్ళీ త్రయోదశి వరకు మొత్తం 14 రోజులు ఉపవాసం ఉండు ఆవు పాలే తాగి మిగతావి తినకపోతే అది ఉపవాసం కింద లెక్క ఈ కాలంలో బ్రహ్మచర్య నిష్టతో ఉండు నేల మీదే పడుకో పాపాత్ములతో నాస్తికులతో మాట్లాడకు బయట ఉన్న వాళ్ళతో మాట్లాడకు జుట్టు విరబోసుకున్న వాళ్ళతో మాట్లాడకు కళ్ళల్లో పుసుగులు లేకుండా చూసుకో హరిని స్మరించు నోరు ఎప్పటికప్పుడు శుద్ధం చేసుకో వాసన వస్తున్న నోటితో భగవంతుడి ధ్యానం చేయకూడదు అందుకే సాయంత్రం కూడా నోరు శుద్ధం చేసుకోవాలి ఉపన్యాసానికి వచ్చే ముందు పళ్ళు కడుక్కొచ్చారనుకోండి అప్పుడు గురువుగారు అని మీ మూతి నా దగ్గర పెడితే నేను కాస్త భరించగలుగుతాను లేకపోతే కొన్ని యాతలు పడుతున్నాం అందువల్ల నోరు శుద్ధంగా ఉండాలి ఈ నియమములుండి త్రయోదశి నాడు ఏం చేస్తావు 12 రోజులు అయ్యాక ద్వాదశ అయ్యాక అంటే పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు అయ్యాక 13వ రోజు బ్రాహ్మణులకి భోజనం పెట్టు ఆవు పాలతోటి పాయసం వండి మరీ అన్నం పెట్టు ఆ త్రయోదశి నాడు సాయంత్రం నువ్వు ఆ ఆవు పాలతో వండిన ప్రసాదం తిను ఆ రోజు నీ భర్తృ సాంగత్యం చేస్తే నీకు అపూర్వ సంతానం కలుగుతుందని చెప్పాడు అప్పుడు ఆవిడ పయోభక్షణ వ్రతాన్ని ప్రారంభించింది ఆ మహత్తర ఫలితంతో రేపు మళ్ళీ మనం కలుసుకుంటాం రేపు వామనమూర్తి యొక్క చరిత్ర ఏం అద్భుతం వామన జయంతి రాబోయే నెలలో వస్తుంటే మనకు ముందే వస్తుంది మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో విని ధరించండి రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు।